ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनि सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నిన్న మనం ఈ సమర్థ పదవి విధి అనే సూత్రం చూసామండి. ఈ సూత్రం అందరికీ అర్థమైందా అండి? ఏవైనా సందేహాలు నిన్న చూసిన దాంట్లో ఉంటే అడగచ్చండి. ఒకదానికి విశేషణం ఉంటే అక్కడ సమాసం చేయకూడదు అన్నారు కదండి? అవునండి. అంటే ఆ విశేషణము అంటే ఎప్పుడు చేయకూడదండి? ఎప్పుడైనా ఇంకే దానిలో ఒకటి మనం రెండు పదాలకి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలకి సమాసం చెప్పినప్పుడు అందులో ఒకటి అప్రధానము ఒకటి ప్రధానము అని రెండు ఉంటాయండి. దానిలో ఒక ప్రధానానికి గాని ఏదైనా విశేషం ఉన్నట్లయితే అప్పుడు సమాసం ఉంటుందండి, రావచ్చు, వస్తుంది. ఎప్పుడైతే అప్రధానానికి ఒక విశేషం ఉంటుందో అప్పుడు సమాసం రాదు. ఎందుకని రాదు అంటే ఒకవేళ కనుక అక్కడ కూడా సమాసం వచ్చినట్లయితే శ్రోతకి అర్థం తెలియదు అన్నమాట. ఉదాహరణకి ధీమత రాజ్ఞ పురుష వర్తతే అని మన వాక్యం చెప్పాము. ఈ వాక్యంలో అప్రధానుడు ఏమో రాజు కాబట్టి ఈ రాజును చెప్పే పదానికి పురుష పదంతో సమాసం కనుక వచ్చినట్లయితే ధీమత రాజ పురుషో వర్తతే అనే వాక్యం ఉంటుంది. ఈ వాక్యం వింటే ఏ ఏ శ్రోతకి కూడా అర్థం అనేది తెలియదు. అంటే వక్త చెప్పదలిచినటువంటి అర్థం ఏంటి అనేది తెలియదు. ఎందువల్ల? ధీమత అనే విశేషణం అప్రధానుడైనటువంటి రాజులోకి అన్వయించడం వల్ల పక్క అంటే పురుష పదంతో సమాసం జరిగితే వినే వారికి బోధ కలగదు. లోకంలో ఉన్నటువంటి శబ్దశక్తి అలా ఉందన్నమాట. శబ్దశక్తి లోకంలో శబ్దాలకు ఉండే సామర్థ్యం ఎలా ఉంది అంటే ప్రధానమైన దానికి ఇంకొక విశేషణం ఉన్నా అర్థం తెలుస్తుంది. రాజపురుష సుందర వర్తతే అన్న రాజపురుష సుందర వర్తతే అనే దగ్గర పురుష పదానికి సుందర అనే విశేషణం ఉన్నా కూడా ఈ ఈ రాజపురుష అనే దగ్గర సందేహం శ్రోతకి ఎవరికి కలగటం. ఎందుకంటే శబ్దశక్తి వ్యవహారం అలా ఉంది, లోకంలో ఉండే వ్యవహారం అలా ఉండడం వల్ల శబ్దానికి అటువంటి అర్థాన్ని చెప్పే శక్తి ఉండడం వలన ప్రధానానికి కనుక విశేషణాంతరం ఉన్నా కూడా సమాసం వస్తుంది, అప్రధానానికి కనుక విశేషణం ఉంటే సమాసం రావటం లేదు. కాబట్టి అప్రధానానికి విశేషణం ఉన్నప్పుడు సమాసం రాదు అని మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ అసామర్థ్యము అంటే లోకంలో అటువంటి అర్థాన్ని చెప్పలేని తనమే. ఆ పదానికి ఆ అర్థంలో ఆ శక్తి లేకపోవడం, సమస్త పదానికి ఆ సమస్త పదానికి ఆ అర్థంలో శక్తి లేకపోవడమే అసామర్థ్యం అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఇంకో సూత్రం చెప్పారండి, ద్వితీయ శిత అని చెప్పారు కదండి, అది కేవలం ఈ పదాలకి ఎందుకు సమర్థమైన ద్వితీయ పదాలకి అని చెప్పుకోవచ్చు కదా? అక్కడ కూడా మనం సమర్థమైన వాటికనే చెప్తున్నామండి. ఈ కేవలం శిత వాటికే ఎందుకు చెప్పారు? అవునండి, ఎందుకంటే వేరే పదాలతో సమాసం అనేది ఎక్కడా లేదు. ఈ సూత్రకారులు తమ యోగ అంటే యోగ జ్ఞానం చేత లోక వేద వ్యవహారాన్ని పరిశీలించి సూత్ర రచన చేశారు. ఇలా సూత్ర రచన చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏ పదంతో ఇంకో పదం కలుస్తూ ఒక అర్థాన్ని తెలియజేస్తుంది అని వాళ్ళు దర్శించి ఆ పదాలని మన సూత్రాలలో పెట్టారనమాట. గణపాఠంలో చేసిన పని కూడా ఇదే. అంటే వాళ్ళు ఈ
లక్ష్య ద్రష్టలు అంటే లక్ష్యాలు, సమస్త లక్ష్యాలని అటు వేదంలో ఉండే లక్ష్యాలని ఇటు లోకంలో ఉండే లక్ష్యాలని, అది కూడా దేశ భేదం కింద ప్రాంత భేదం కింద అన్ని ప్రదేశాల్లో ఉండే లక్ష్యాలను వాళ్ళు దర్శించి ఏ ప్రదేశంలో ఎటువంటి పదం ఎట్లా వ్యవహరించబడుతుంది అని చూసి వాటిల్ని గణపాఠాల్లో పెట్టడం, వాటిల్ని ఈ సూత్రాల్లో పొందుపరచడం చేశారండి. కాబట్టి వీటికంటే అధికంగా ద్వితీయ తత్పురుష సమాసం వచ్చినటువంటి లక్ష్యాలు లేవు, లక్ష్యాలు లేవు కాబట్టి వీటిల్ని మాత్రమే చెప్పారు. మనం ఇంకా ఈ ద్వితీయ తత్పురుష అనేది మొదలుపెట్టుకోలేదు, ప్రసంగవశాత్తి చెప్పుకున్నాము. అది ఆ సూత్రం చూసినప్పుడు ఇంకా విపులంగా మనం దీని గురించి చూద్దామని. ఈ పాణిని కాత్యాయన పతంజలులు వీరు ముగ్గురు కూడా సకల లక్ష్య ద్రష్టలు అనేది మన వైయాకరణ పరమ సిద్ధాంతం అండి. వాళ్ళకి తెలియనటువంటి లక్ష్యం ఏమీ లేదు అనేది ఈ ఈ ఈ సిద్ధాంతాన్ని ఆశ్రయించి ఏ పదము ఏ పదంతో సమాసాన్ని పొందుతుంది అని వాళ్ళు లక్ష్య ద్రష్టలు కాబట్టి వాళ్ళు దాన్ని చూసి ఆయా పదాలని సూత్రాల్లో పొందుపరిచారు. ఇక్కడ ప్రసంగవశాత్తు ఇంకొక విషయం కూడా చెప్పాల్సి రావచ్చు. ఇంకా ఈ పాణిని కాత్యాయన పతంజలులు కంటే వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి లక్ష్య ద్రష్టలు లేరు అనేది మన పాణిని వ్యాకరణ అనుయాయుల విశ్వాసము, సిద్ధాంతము, అభిప్రాయము. కానీ పాణిని వ్యాకరణం కంటే వేరైన వ్యాకరణాలు ప్రాచీన కాలంలో చాలా ఉండి ఉన్నాయి. పాణిని గారే వేరే వ్యాకర్తల గురించి ఒక 50 మంది గురించి వరకు ఆయన సూత్రాల ద్వారా సూచించారు. ఆ వ్యాకర్తలు కూడా వాళ్ళ వాళ్ళ లక్ష్యాలను చూసి వాళ్ళ అంటే వాళ్ళు కూడా లక్ష్య జ్ఞానాన్ని కలిగే సూత్ర రచన చేశారు. ఆ కొన్నిసార్లు కొన్ని లక్ష్యాల్లో వచ్చేటప్పటికీ ఆ వేరే వైయాకరణుల యొక్క లక్ష్య దర్శనం అనేది వేరేగా ఉంది, ఈ పాణిని కాత్యాయన పతంజలుల యొక్క లక్ష్య దర్శనం అనేది వేరేగా ఉంది. ఈ ఈ వేరేగా ఉండడం అనే దాని గురించి కొన్ని చర్చలు చేశారు. ఈ వేరేగా ఎందుకున్నది అంటే పాణిని కాత్యాయుల ఈ వీరి మతము ఈ కలియుగ ఆరంభం నుండి ఉన్నది. వేరే వ్యాకర్తలు ఆపిషలు కానీ శాకటాయనుడు కానీ వాళ్ళందరూ కూడా ఏ యుగానికి చెందిన వారు అనేది మనకి స్పష్టంగా తెలియదు. ఇంకా అంటే అది అసలు వేరే యుగానికి చెందిన వారా కలియుగానికే చెందిన వారా అనే దానికి కూడా ఒక ఐతిహాసిక ప్రమాణాలు ఇదమిత్తంగా ఏమీ తెలియటం లేదు. కాబట్టి వాళ్ళ కాలంలో వ్యవహరించబడేటటువంటి సంస్కృతం కొంచెం వేరేగా ఉండి ఉంటుంది. అట్లా ఆ వేరే విధంగా ఉన్నటువంటి సంస్కృతాన్ని వాళ్ళు సాధువుగా చూపించడం కోసం వాళ్ళు ఆయా సూత్రాలను అలా కల్పన చేశారు అని ఒక విషయం ఉన్నదండి. ఇంకొక విషయం ఏంటంటే శబ్దాలు సంస్కృత వ్యాకరణం ప్రకారంగా ఈ కాలంలో ఈ శబ్దాలు, ఈ కాలంలో ఈ శబ్దాలు అనే ఇవి ఉండడం పోవడం అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే శబ్దాలు అనేవి ఎప్పుడు నిత్యాలుగా వైయాకరణులు భావిస్తారు. కాబట్టి అనిత్యమైనటువంటి శబ్దం ఏమీ లేదు. అనిత్యమైనటువంటి శబ్దం ఏమీ లేదు అంటే మరి పాణినీయ వ్యాకరణం కంటే ముందు ఉండేటటువంటి వ్యాకర్తలు ఏవైతే రాశారో ఆ లక్ష్యం ఇప్పుడు లేదు, ఈ లక్ష్యం ఇప్పుడు పాణినీయ వ్యాకర్తల సమయంలో ఉన్నటువంటి లక్ష్యం అప్పుడు లేదు అనే భేదం వస్తున్నది కదా. అప్పుడు శబ్ద నిత్యత్వం కుదరదు కదా అంటే శబ్ద నిత్యత్వం అనేది ఎప్పుడూ కూడా ఉన్నది. ఎప్పుడూ ఉండడం వలన ఈ కాల కల్పిత కాల విభాగాన్ని అనుసరించి కాలం కూడా అనంతము అఖండము అనే వైయాకరణ మతం ఉంది. ఈ కాలం ఎప్పుడు ఒకటే అని చెప్పి వైయాకరణ సిద్ధాంతం అన్నమాట. ఈ కాలం ఒకటే అయినప్పటికీ కూడా దీనికి భేదాలని కల్పించారు, ఒక వ్యవహారం సిద్ధించడం. అలా కల్పించినటువంటి కాలంలో ఆయా పదాలు లుప్తమయ్యాయి అని చెప్తారండి. ఆయా పదాలు లుప్తమయ్యాయి అంటే వేదాలు ఎలాగైతే యుగానుసారము లోపాన్ని పొందుతూ మళ్ళీ కృతయుగ ఆరంభంలో మొత్తం స్వాయత్తం అవుతున్నాయో, ఋషుల ద్వారా స్వాయత్తం చేయబడుతున్నాయో,
అలాగే సంస్కృతం కూడా సంస్కృతంలో ఉండే మిగిలిన పదాలన్నీ కూడా ఆయా కాలములందు తాత్కాలికంగా లుప్తములైనప్పటికీ కూడా అవి ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటాయి అనే ఒక పక్షం కూడా ఉందండి. ఇది ఇదే ఆశ్రయణీయం పక్షం అని నా అభిప్రాయం. ఇంకా ప్రస్తుతానికి తర్వాత మళ్ళీ నేను ఇంకేదైనా నేను ఇంకేదైనా తెలుసుకుంటే, నేను ఆలోచించడం అనేది తెలియదు, నాకు తెలియదు, ఇంకేదైనా తెలుసుకుంటే వీటిల్లో మార్పు ఏదైనా ఉండవచ్చు. దీనికి ఉదాహరణగా ఈ ఈ త్రియంబకం అనే వాటిల్ని కొన్నింటిని చూపిస్తారండి. ఈ త్రియంబకం అనేది కాళిదాసు గారు ప్రయోగించారు అనేది మనకు అందరికీ తెలిసిందే. కానీ ఈ త్రియంబకం అనే పదమే చాలా చోట్ల వ్యవహారంలో ఉండేది అనేది ఒక పక్షం ఉందండి. కాబట్టి ఇలాగే ఆయా కాలాలను అనుసరించి ఈ శబ్దంలో వ్యవహారం ఒక సంకుచితంగా ఉంటుంది. ఈ కాలంలో ఇటువంటి శబ్దమే వ్యవహరించబడాలి, ఈ కాలంలో ఇటువంటి శబ్దమే వ్యవహరించబడాలి అనేది ఒక సంకోచం ఏర్పడుతుంది. ఈ సంకోచాన్ని అనుసరించి పాణిని మతం ఇది, లేదా ఆత్మశైలి మతం ఇది, లేకపోతే శాకటాయన మతం ఇది, లేదా కాత్యాయన మతం ఇది అని మతభేదాలు ఏర్పడుతున్నాయండి. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగిన దానికి మీకు సమాధానం సరిపోయినట్టు అనిపించిందండి? మనం ఎక్కడికైనా దూరం వెళ్ళినట్టు అనిపించిందా? ఇంకొకటి అండి, నిన్న నేను పొరపాటుగా కాదు గుర్తులేక ఈ విభాష అనే సూత్రాన్ని అనే సూత్రం అనువృత్తిగా వస్తుంది అని చెప్పానండి. అది అనువృత్తి కాదు, అది అధికార సూత్రమేనండి. అది అధికారంగానే ఉత్తర సూత్రాల్లోకి వెళ్తున్నాం. ఒక విషయం నిన్న తర్వాత నేను చూశానండి, తర్వాత చూసిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది ఇట్లా చెప్పానని. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విభాష అనేది అధికార సూత్రమే కానీ అనువృత్తిగా వచ్చేది కాదండి. అవునండి, నేను అనువృత్తి అనే రాసుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. అదే అండి, అది ఎవరికైనా మీకు ఎవరికైనా ఇటువంటి అనవధారణలు తెలిస్తే వెంటనే నాకు ఒకసారి సూచన చేయండి, నేను వెంటనే దిద్దుకుంటాను. ఎందుకంటే ఇది ఒక్కరోజు కూడా ఇట్లా తప్పు చెప్పాననే బాధని కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. మనకి తెలియని తప్పులు ఎలాగో ఉంటాయి, దానికి నేను చేసేది ఏం లేదు, ఎవరు చేయగలిగేది కూడా ఏం లేదు. కానీ ఇట్లాంటి తెలిసిన తప్పులనైనా ఖచ్చితంగా వెంటనే దిద్దుకోవాలండి. అది అందువల్ల చెప్పడం మీకు. విభాష కూడా మళ్ళీ మహావిభాష అన్నారు కదా? ఆ మహావిభాష అనేది ఉందండి, మహావిభాష అనే వ్యవహారం ఉంది. ఈ మహావిభాష అనేది అధికారం అన్నమాట. మీకు ఎవరికైనా వెంటనే ఇటువంటి అనవధానాలు కానీ ఏదైనా లోటుపాట్లు ఉంటే మీకు మీకు దృష్టికి వచ్చినంత వరకు వెంటనే చూపించండి, మనం వెంటనే దాన్ని దిద్దుకుందాం. ఒకసారి మనం ఈ సమర్థ పద్విధి సూత్రం దగ్గరికి వద్దామండి. నిన్న చెప్పిన దాన్ని ఒక్క నిమిషం మనం చూసి దాని తర్వాత పై విషయంలోకి వెళ్దాము. ఈ సమర్థ పద్విధి ఇది ఒక పరిభాషా సూత్రము, పరిభాషేయం ఇది ఒక పరిభాషా సూత్రము. ఇది పరిభాషా సూత్రము అని ఎందుకు అనాలి, ఇది అధికార సూత్రం అనొచ్చు కదా అని ఒక చిన్న విషయం ఉందండి. ఇది అధికార సూత్రం, ఈ సమర్థ పద్విధి అనేది కనుక అధికారం కనుక అయినట్లయితే ఉత్తర సూత్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ సమర్థ పద్విధి సమర్థ పద్విధి అని వెళ్ళాలి. అంటే ఈ రెండో అధ్యాయం మొదటి సూత్రం నుండి ఈ రెండో అధ్యాయం రెండవ పాదం చివరి సూత్రం వరకు ఇది అధికారంగా వెళుతుంది అని, అంటే అధికారం ఎంతవరకు అని తెలియదు కాబట్టి ఈ రెండో అధ్యాయం రెండవ పాదం చివరి వరకు అని ఒక చెప్తారండి. ఇప్పుడు రెండో అధ్యాయం రెండవ పాదం చివరి వరకు అంటే ఈ మధ్యలో ఉండే సూత్రాలన్నీ కూడా ఒక అన్నీ కూడా పదాన్ని చెప్పేటటువంటి సూత్రాలు, అంటే పదవిధులే ఉన్నాయి. ఈ రెండో అధ్యాయం రెండో పాదం చివరి వరకు అన్ని సూత్రాలు కూడా పదవిధులే ఉన్నాయి. పదవిధులే ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ సమర్థ పదం అనేది ఉత్తర సూత్రాల్లోకి వెళ్ళడం వల్ల పదవిధి కానటువంటిది ఏదీ లేదు కాబట్టి ఇది వ్యావృత్యం ఏమీ లేకపోవడం వల్ల ఇది అధికారంగా వెళుతుంది అని చెప్పక్కర్లేదు. ఇది పరిభాషగానే ఉంటుంది అనండి. యక్కశ్చిద్ ఇహ శాస్త్రే పదవిధి శ్రూయతే స సర్వ సమర్థ వేదికవ్య. అంటే ఏదైనా ఈ ఒక శాస్త్రం కనుక ఏదైనా ఒక విధానము ఈ ఈ శాస్త్రంలో కనుక కనిపిస్తుంటే వినిపిస్తుంటే
అది అంతా కూడా సమర్థ వేదితవ్య అంటే అది సమర్థంగా ఉంటుంది అని తెలుసుకోదగినది. ఏ విధానము అంటే పదవిధి, అది కనుక ఒక పదవిధానం కనుక అయినట్లయితే అది ఎప్పుడు సమర్థమయ్యే ఉంటుంది అనండి. ఇప్పుడు పదవిధానము అనేదానికి నిన్న మనం అనుకున్నాము ఈ విధి అనేది కర్మార్థంలో ప్రత్యయం వచ్చినటువంటి పదము. విధి అంటే విధీయ విధీయమానం అని అర్థం అండి. విధి అంటే విధీయమానం అని. ఇప్పుడు విధీయమానం అంటే కస్య కిం సంబంధి విధీయమానం, కస్య విధీయమానం అంటే ఈ పద పదస్య అనేది ఇక్కడ ఉండడం వలన ఈ పదస్య అనే దాంట్లోకి అన్వయిస్తుంది. అప్పుడు పదస్య విధి పదవిధి అనే సమాసం ఉంటుంది అని చెప్పామండి. అంటే కర్మ కిప్రత్యయం కర్మార్థంలో కిప్రత్యయం వచ్చింది అని చెప్పినట్లయితే, లేదు ఇక్కడ భావార్థంలోనే కిప్రత్యయం వస్తుంది అని చెప్తా. భావార్థంలో కిప్రత్యయం రావడం అంటే విధానం అనే అర్థం. విధి అంటే కేవలం విధానం అని అర్థం. విధీయమానం అని అర్థం కాదు, కేవలం విధానం. ఆ భావార్థంలో కిప్రత్యయం రావడం వల్ల విధానం అనే ఉంటుంది అంతే, ధాత్వార్థమే. విధానం అంటే విధించడం అనే అర్థం. విధీయమానం అంటే విధించబడడం అని అర్థం. ఇప్పుడు కేవలం విధానము అని మాత్రమే కనుక అర్థం చెప్పినట్లయితే, ఇప్పుడు భావం అనేది ఈ కృత్ప్రత్యమైనటువంటి కిప్రత్యయం చేత చెప్పబడడం వల్ల కర్మ చెప్పబడలేదు. కర్మ చెప్పబడలేదు కాబట్టి కర్మని షష్ఠి విభక్తి వస్తుంది ఈ కర్తృకర్మణ కృతి సూత్రం చేత. అప్పుడు పదస్య విధానం పద విధానం అని ఉంటుందండి. అంటే పదస్య విధానం అంటే అర్థం ఏమొచ్చింది, భావార్థంలో కిప్రత్యయం చేస్తే పదాన్ని అంటే పదత్వాన్ని చెప్పేటటువంటి విధానము అని వచ్చింది. పదత్వాన్ని చెప్పేటటువంటి విధానము అంటే ఏమవుతుంది, ఈ సోజ సమౌట సూత్రాలు కారక సూత్రాలు అవుతున్నాయి. పదాన్ని చెప్పేటటువంటి విధానము అని చెప్తే అంటే భావార్థంలో కిప్రత్యయం చెప్తే కర్మ అనుక్తమైంది కాబట్టి అనుక్తమైనటువంటి కర్మ షష్ఠీ విభక్తి వచ్చి సమాసం వచ్చి పదవిధి అనే పదం అయింది. ఇప్పుడు ఈ పదవిధి అనే దానికి అర్థం ఏంటి, ఈ పద కర్మకం విధానం అని. పద కర్మకం విధానం అంటే అర్థం ఏంటి, పదత్వాన్ని చెప్పేటటువంటి విధానము అని. పదత్వాన్ని చెప్పేటటువంటి విధానము అంటే ఈ కారక విభక్తులు రావడం, అలాగే సోజ సమోటు ఈ సూత్రాలతో అన్వయాన్ని పొంది కారక విభక్తులు రావడం అని. అప్పుడు ఏమవుతుంది, సమాసాలకి ఈ పదవిధి అనేది కుదరటం లేదు. పదవిధి అనేది ఏమైంది, కేవలం కారక విభక్తులు మాత్రం అయ్యాయి, విభక్తి అంత పదాలు అయ్యాయి. కాబట్టి ఇప్పుడు సమాసాలు ఏవి ఇక్కడ సమాసాలు కానీ కృత్తులు కానీ తద్ధితలు కానీ ఇక్కడ గ్రహించకపోవడం వలన ఇక్కడ పదవిధి శబ్దం చేత భావార్థంలో కిప్రత్యయం చెప్పకూడదు, కర్మార్థంలో కిప్రత్యయం చెప్పాలి అని చెప్తారు. కర్మార్థంలో కిప్రత్యయం చెప్పినట్లయితే ఏమవుతుంది అంటే విధి విధీయమానం అనే అర్థం. విధి అనే దానికి విధీయమానం అని అర్థం. విధీయమానం అనే దగ్గర కర్మే కిప్రత్యయం చేత చెప్పబడిపోవడం వలన ఉక్త కర్మ అయిపోయింది, అనుక్త కర్మ లేకపోవడం వల్ల ఈ పదం అనేది కర్మ కాదు. మరి పదం అనేది కర్మ కాకపోతే ఏంటి అంటే సంబంధ సామాన్యం ఉన్నది షష్ఠి విభక్తి. కర్మని షష్ఠి అని కాదు, ఇందాక భావార్థంలో చెప్పినప్పుడు కర్మని షష్ఠి అని చెప్పాము. కర్మని షష్ఠి అని చెప్తే పదత్వ విధానం అనే అర్థం వచ్చింది. అంటే ఎక్కడైతే పదత్వ విధానం ఉంటుందో అప్పుడు అది సమర్థం అవ్వాలి అనే అర్థం అప్పుడు ఉండే. ఇప్పుడు కర్మార్థంలో కిప్రత్యయం చెప్పిన తర్వాత ఏదైతే విధీయమానం ఉంటుందో ఆ విధీయమానం కనుక పదానికి సంబంధించినదైతే, ఆ విధీయమానం పదానికి సంబంధించినదైతే అది కనుక సమర్థమైతేనే ఆ విధానం అనేది ఉంటుంది. అంటే ఆ విధీయమాన ఆ విధానం అనేది సమర్థమైనటువంటి పదం ఉంటేనే ఉంటుంది, సమర్థమైనటువంటి పదం లేకపోతే ఉండదు అనే అర్థం. రాజేష్ గారు ఏ సూత్రం అవుతున్నదండి, సమర్థ పదవిధి అనే సూత్రంలోనే ఉన్నామండి. మొదటి సూత్రం కనెక్ట్ అవ్వలేదు. యశ్చిత్ ఇహ శాస్త్రే పదవిధి శ్రూయతే, అంటే ఏదైనా ఈ శాస్త్రంలో పదవిధిగా కనిపిస్తూ ఉన్నట్లయితే, పదవిధి అంటే పదానికి సంబంధించిన విధీయమానము అని అర్థం అండి.
పదానికి సంబంధించిన విధీయమాన కార్యం ఏదైనా ఈ శాస్త్రంలో ఉన్నట్లయితే అది ఎప్పుడు సమర్థమైతేనే అవుతుంది, సమర్థం కాకపోతే కాదు అనే అర్థం ఇక్కడి వరకు మనం చూసామండి. దాని తర్వాత విధీయతే ఇది విధి, మనం ఇప్పుడు చెప్పిందే పదానాం విధి పదవిధి, ఆ విధీయతే ఇది విధి అని కర్మని ప్రత్యయం అని చెప్పి ఉదాహరణ చూపించారు, అదే విగ్రహం చూపించారు. కాబట్టి పదానాం విధి అని శేషషష్ఠిని కూడా చూపించి సమాసాన్ని చూపించారు పదవిధి అని. సపునః సమాసాది అంటే పదానాం విధీయమానం అంటే అర్థం ఏమైంది, విధీయమానములు ఏవైతే సమాసాది కార్యాలు ఉన్నాయో అవి పదాలకి సంబంధించినవి కాబట్టి ఈ సమాసాది విధానం సమాసాదిహి అనే అర్థం సిద్ధించింది. ఒకవేళ కేవలం విధానం అని భావార్థంలోకి ప్రత్యయాన్ని కనుక తీసుకున్నట్లయితే సమాసాది విధానం అని ఇంకా అర్థం రాకపోవలసి వస్తుంది. అప్పుడు కేవలం విభక్తి అంతాలు కారకాలు మాత్రమే గ్రహించబడాల్సి వస్తున్నాయి కాబట్టి అది తీసుకోలేదు, అది తీసుకోకుండా విధీయమానం అనే తీసుకోవాలి అని చెప్తున్నారు. తపున సమాసాది అని చెప్పడం వల్ల భావార్థాన్ని తీసుకున్నట్లయితే విభక్తి అంతాలకు మాత్రమే ఉండి ఉండేది, అది ఇక్కడ కాదు అనే దాన్ని సూచన చేస్తున్నారు. ఇప్పుడు సమర్థ అంటే శక్త, సమర్థ అంటే శక్త, సమర్థ అంటే లోకంలో మనకి సమర్థ పదం ఇదే అర్థంలో వ్యవహారంలో ఉంది. అతడు ఆ కార్యం చేయడంలో సమర్థుడు అంటే హనుమంతుడు సముద్రాన్ని దాంట్లో పెట్టారు ఏంటండి? లేదండి, వాయిస్ నాయిస్ వచ్చిందండి, మీరు కంటిన్యూ చేయండి. ఈ హనుమంతుడు సముద్ర లంఘనంలో సమర్థుడు అన్నామండి. హనుమంతుడు సముద్ర లంఘనంలో సమర్థుడు అంటే అర్థం ఏంటి, హనుమంతుడు సముద్రాన్ని దాటడంలో శక్తి కలిగిన వాడు, అనాయాసంగా సముద్రాన్ని దాటగలిగిన వాడు అనే అర్థం అండి. లోకంలో సమర్థ పదానికి అర్థం అదే. మరి శాస్త్రంలో సమర్థ పదానికి అర్థం ఏంటి అంటే అదే అర్థము. ఇప్పుడు ఇక్కడ దేని యొక్క సామర్థ్యం గురించి చెప్తున్నాము, ఏది సమర్థము అని చెప్తున్నాము అంటే పదములు సమర్థము అని చెప్తున్నాము. ఏది ఇప్పుడు పదములకి ఈ శక్తి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, పదములకు శక్తి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే దాని గురించి చెప్తున్నారు. విగ్రహవాక్య అర్థాభిధానే యశక్త సమర్థ వేది శబ్ద, అంటే విగ్రహవాక్య అర్థాన్ని చెప్పడంలో ఏదైతే శక్తంగా ఉంటుందో అలా శక్తంగా ఉండేది సమర్థముగా చెప్పబడుతుంది అని. అంటే విగ్రహవాక్యాన్ని ఇప్పుడు ఇక్కడ విగ్రహవాక్యం గురించి నిన్న మనం ఈ చెప్పుకున్నామండి, అలౌకిక విగ్రహవాక్యము లౌకిక విగ్రహవాక్యము అని రెండు రకాలుగా ఉంటుందని మనం చెప్పుకున్నాము. ఈ విగ్రహవాక్యం అనే దానికి కొంచెం విగ్రహవాక్యం అనే దానికి విగ్రహవాక్యం మనం చూడాలి. విగ్రహవాక్యం అనేదానికి విశేషేణ గృహ్యతే అనేనేతి విగ్రహ, విగ్రహశ్చ తద్వాక్యంచ విగ్రహవాక్యం అనే ఒక విగ్రహవాక్యం ఉంది. విగ్రహవాక్యం అనేదాన్ని అంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేది అనండి. గృహ్యతే అంటే గ్రహధాతు జ్ఞానార్థకము, అంటే విశేషంగా జ్ఞానాన్ని కలిగి దేని చేత అయితే పొందుతామో అది విగ్రహవాక్యము, అది విగ్రహము. ఆ విగ్రహంగా ఉన్నటువంటి వాక్యము విగ్రహవాక్యము అని ఒక విగ్రహవాక్యం అండి విగ్రహ వాక్యానికి. రెండో విగ్రహ విగ్రహం ఏంటంటే విశేషేణ గ్రహణం విగ్రహ, విగ్రహార్థం యద్ వాక్యం తద్ విగ్రహవాక్యం అని. అంటే విగ్రహార్థం యత్ తద్ విగ్రహవాక్యం అని, అంటే విగ్రహార్థం యత్ విగ్రహార్థం వాక్యం విగ్రహవాక్యం అని. ఇప్పుడు విగ్రహార్థం వాక్యం అనే దగ్గర అర్థపదం అనేది ఇంకొకటి ఉంది. ఈ అర్థపదం మనకి విగ్రహవాక్యంలో కనిపిస్తున్నా కూడా దానికి సమస్త పదంలో లోపం వస్తుంది. శాక పార్థివాదీనాం చిద్దయ్య ఉత్తరపద లోపస్య ఉపసంఖ్యానం అని ఒక మధ్యం పదలోప అదే దానికేంటంటే మధ్యం పదలోపి సమాసం. అంటే విగ్రహ అనే పదము తర్వాత వాక్య అనే పదము ఈ రెండు పదాలకి మధ్యలో ఉన్నటువంటి అర్థ అనే పదము, ఈ అర్థ అనే పదానికి లోపం వస్తుంది అన్నమాట. ఈ అర్థ అనే పదానికి లోపం వస్తే విగ్రహవాక్యం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ విగ్రహవాక్యానికి ఏదైతే అర్థం ఉందో ఇదే అర్థాన్ని చెప్పడంలో సామర్థ్యం కలిగినది అని. ఇప్పుడు విగ్రహవాక్యానికి ఉండే అర్థం ఏదైతే ఉందో అదే అర్థంలో చెప్పగలిగే సామర్థ్యం ఉండేది అంటే ఆ పదాలే అవుతాయి, ఆ పదాల కంటే వేరే కూడా అవుతాయి.
విగ్రహవాక్య అర్థాన్ని చెప్పగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండేవి ఏంటి అంటే రాజ్ఞ పురుష అనేది ఒక విగ్రహవాక్యము. ఈ విగ్రహవాక్యాన్ని ఈ విగ్రహవాక్యం యొక్క అర్థాన్ని చెప్పే సామర్థ్యం కలిగింది అంటే ఇదొక వాక్యము, ఈ విగ్రహవాక్యమే. అలాగే దీనితో పాటు దీనితో తుల్యంగా ఉన్నటువంటి రాజపురుష అనేది కూడా ఈ విగ్రహవాక్యార్థాన్ని చెప్పడంలో సమర్థంగా ఉంటుంది అనండి. ఏతావత ఈ రాజ్ఞ పురుష అనే దగ్గర ఏదైతే ఒక ఒక అర్థం ఉందో అదే అర్థము రాజపురుష అనే దగ్గర కూడా ఉంటుంది. కానీ అక్కడ అధికంగా ఇంకేముంటుందంటే ఏకార్థీభావం ఉంటుందండి. ఏకార్థీభావం అంటే ఏకీభవనం, అంటే ఒకేలాగా ఒక కలిసిపోవడం అన్నమాట. ఇప్పుడు రాజ్ఞ పురుష అనే దగ్గర మనకి షష్ఠీ విభక్తి కనిపించింది. షష్ఠీ విభక్తి ఎప్పుడు కూడా ఒకదాని ఎందు ఉండదండి, ఏదైనా రెండు ఉంటేనే షష్ఠీ విభక్తి ఉంటుంది. ఎందుకని షష్ఠి అనేది సంబంధార్థంలో వస్తుంది కాబట్టి సంబంధం అంటేనే ఎప్పుడైనా రెండు ఉండాలి, అందులో ఒకటి భేదం అయి ఉండాలి. రెండు ఒకటే అయితే షష్ఠీ విభక్తే రాదు. కానీ సమస్త పదము అనేది ఈ షష్ఠీ విభక్తి లేకపోవడం వల్ల ఈ రెండు కలిసి ఒకదానిగా మారుతుంది. అంటే రాజు ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు రాజ్ఞ పురుష అనేది విగ్రహవాక్యము. ఈ విగ్రహవాక్యంలో ఉన్న రెండు పదాలే ఒకేలాగా కలిస్తే రాజపురుష అని అయింది. ఇప్పుడు దీంట్లో ఏమి అధికంగా ఉన్నది అంటే ఏకీభవనం అంటే ఏంటి, ఇది ఏకార్థంగా ఎలా మారింది అంటే ఇక్కడ రాజపదం రాజపురుష అనే దగ్గర రాజపదం కేవలం రాజునే చెప్పట్లేదు, రాజ సంబంధి పురుషుణ్ణే చెప్తాం. అలాగే పురుష పదం కూడా కేవలం పురుషుణ్ణే చెప్పట్లేదు, రాజ సంబంధి పురుషుణ్ణి చెప్తాం. రాజపురుష అనే పదంలో ఈ రాజపురుష అనే సమస్త పదంలో రాజపదం ఎప్పుడూ కూడా కేవలం రాజుని చెప్పదు, రాజ సంబంధాన్ని కలిగినటువంటి పురుషుణ్ణే చెప్తుంది. అలాగే పురుష పదం కూడా కేవలం పురుషుణ్ణి చెప్పదు. అయం పురుష నా అన్యదీయ కేవలం ఏతదీయ అంటే కేవలం ఈ రాజుకి సంబంధించిన పురుషుడే ఇతడు అని చెప్తాను. ఎందుకని ఇంకో ఈ పద సాన్నిహిత్యం ఉండడం వల్ల ఈ పురుషుడు వేరే వారికి సంబంధించిన వాడు కాదు అనే అర్థం స్థిరంగా నియతంగా తెలుస్తుంది. అలాగే రాజు పద సామీప్య ఉచ్చారణ వల్ల పురుష పదం చేత కూడా ఈ పురుషుడు వేరే రాజుకు సంబంధించిన వాడు కాదు అని తెలిసినట్టుగా పురుషపద సాన్నిహిత్యాత్ రాజపదం కూడా ఈ ఈ రాజు ఏతత్పురుష స్వామిక ఏవా అనే తెలుస్తుంది. ఈ పురుషుడే స్వామిగా కలిగిన వాడు, ఈ రాజు యొక్క స్వము ఈ పురుషుడు మాత్రమే అనే అర్థం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏకార్థీభావం అనేది ఉన్నది అని విగ్రహవాక్యంలో రాజ్ఞ పురుష అనే దగ్గర రాజ్ఞ అనేదానికి రాజ్ఞ సంబంధి అంటే రాజ సంబంధి అనే అర్థం, పురుష పదానికి పురుషత్వవాన్ అనే అర్థం, పురుషత్వ ధర్మం కలిగిన వాడు పురుషత్వ జాతి కలిగిన వాడు అనే అర్థం. కానీ మనం ఎప్పుడైతే ఒక సమస్త పదంగా వృత్తిని చేస్తామో అప్పుడు ఈ రాజపదమే రాజ సంబంధి పురుషుణ్ణి చెప్తుంది, పురుష పదం కూడా రాజ సంబంధి పురుషుణ్ణే చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏకార్థీభావం అనేది ఉన్నది, ఏది కూడా వేరే దాన్ని చెప్పటం లేదు. ఈ విగ్రహవాక్యానికి దీనికి భేదం ఇదేనండి. అలాగే ఇంకొన్ని భేదాలు కూడా ఉన్నాయి. విగ్రహవాక్యానికి వృత్తికి సమాసాది వృత్తులకి భేదం ఏంటి అంటే విగ్రహవాక్యంలో మొట్టమొదట సుబ్లుక్కు అనేది రాదు. ఎప్పుడు విగ్రహవాక్యంలో సుప్రత్యయాలన్నీ కనిపిస్తూనే ఉంటాయి. రాజ్ఞ పురుష అనే ఉంటుంది, ఎప్పుడు సుబ్లుక్ అనేది రాదు. అలాగే ఈ పదాలు అనేవి ముందు పదాన్ని తర్వాత పదాన్ని ముందు యథేష్ట ప్రయోగం అనేది విగ్రహవాక్యంలో ఉంటుంది, సంభవిస్తుంది. రాజ్ఞ పురుష అని చెప్పచ్చు, పురుష రాజ్ఞ అని కూడా చెప్పచ్చు, ఇలాగే చెప్పాలనే నియమం ఏమీ లేదు. అలాగే రాజ్ఞ అనే దగ్గర ఏకత్వ సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది, రాజ్ఞోహ పురుష అని చెప్పినట్లయితే ద్విత్వ సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది, రాజ్ఞాం పురుష అని చెప్పినట్లయితే బహుత్వ సంఖ్య కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే సుబ్బులుక్ అనేది రాలేదు, ఏకత్వ ద్విత్వ బహుత్వ ప్రతీతి అనేది స్పష్టంగా ఉంటుంది, పూర్వపదం తర్వాత పదం
పూర్వము యథేష్ట ప్రయోగం అనేది ఉండొచ్చు తెలిసింది. అలాగే ఈ రాజ్ఞ పురుష అనే దానికి మధ్యలో ఇంకొక పదం కూడా రావచ్చు. రాజ్ఞ సుందర పురుష అని ఉండొచ్చు, రాజ్ఞ ధీమత పురుష అని చెప్పొచ్చు, ధీమత పురుష రాజ్ఞ అని చెప్పొచ్చు. ఎలాగైనా కూడా అంటే మధ్యలో వేరే పదం యొక్క ఉపయోగం, దాని యొక్క వేరే పదం యొక్క ప్రయోగమైనా ఉండొచ్చు, కానీ సమస్త పదంలో మాత్రం ఇవేమి ఉండవు. సమస్త పదం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సుబ్లుక్ అనేది ఉంటుంది, అంటే అలుక్ సమాసాల్లో కాకుండా మిగిలిన అన్ని సమాసాల్లో సుబ్లుక్ అనేది నియతంగా ఉంటుంది. కాబట్టి లోకంలో సుప్పులు ఉన్నాయి, విగ్రహవాక్యంలో సుప్పులు ఉన్నాయి అన్నదానికి సమాసంలో విశేషం సుప్పులు కనిపించకుండా ఉండడం, సుబ్లుక్ ప్రత్యాదర్శనం రావడం ఒకటి. రెండోది సమాసంలో సంఖ్య అనేది నియతంగా ఉండకపోవడం, అంటే రాజ్ఞ పురుష అనే మన విగ్రహవాక్యంలో ఏకత్వం చెప్పినా కూడా సమస్త పదంలో రాజపురుష అని చెప్పినప్పుడు అక్కడ ఏకత్వం తెలియచ్చు, ద్విత్వం తెలియచ్చు, బహుత్వం అయినా తెలియచ్చు. కాబట్టి సమాసంలో ఉండేటటువంటి అప్రధాన సంఖ్యని అభేదైకత్వ సంఖ్య అని చెప్తారండి. అభేదైకత్వ సంఖ్య అంటే అక్కడ ఏకత్వం, అది అభేదైకత్వ సంఖ్య, అది ఒక అనిర్వచనీయము అని చెప్తారు. దాని విషయం మళ్ళీ చూద్దాము. అంటే అక్కడ ఏకత్వం కానీ ద్విత్వం కానీ బహుత్వం కానీ ఇదమిత్తంగా ఉంటుంది అని తెలియదు. సుబ్లుక్ అనేది వస్తుంది, అలాగే అక్కడ ఏకత్వ ద్విత్వ బహుత్వం అనేది ఇదమిత్తంగా ఉంటుందని తెలియదు. విగ్రహవాక్యంలో ఇవి ఇలాగే ఉంటాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ సమాసంలో ఎప్పుడూ కూడా పూర్వపదం తర్వాత, అది పూర్వపదం ముందు ఉత్తర పదం తర్వాత, అలా మన యథేష్ట వ్యవహారం అనేది కుదరదు. సమాస పదంలో ఈ పాణినీయ వ్యాకరణ నియమాలను అనుసరించి ఈ పదం ముందు మాత్రమే ఉండాలి, ఈ పదం తర్వాత మాత్రమే ఉండాలి అనే నియమాలు నియతంగా ఆచరించే తీరాలి. ఎక్కడో కూడా యథేష్ట విగ్రహవాక్యంలో ఉన్నట్టుగా యథేష్ట వ్యవహారం అనేది సమాసంలో ఉండదు. అలాగే విగ్రహవాక్యంలో మనం ఎలాగైతే ఇంకా వేరే పదాల యొక్క సన్నిపాతం చెప్పామో, అంటే రుద్ధస్య అని కానీ, ధీమత అని కానీ, సుందర అని కానీ, ఇలా ఎక్కడైతే విగ్రహవాక్యావస్థ ఎందు మనం వేరేవైతే ఏవేవైతే పదాలు కూడా ఉండి వ్యవహరించవచ్చు అని చెప్పామో, అవేమి కూడా సమాసంలో ఉండవు, వృత్తుల్లో ఉండవు. సమాసం అంటే మనం ప్రసంగవశాత్తు చెప్తున్నామండి, ఇంకా ఏ వృత్తుల్లో కూడా ఇవి ఉండవు. ఇవేమీ లేకపోయినటువంటి, అంటే ఈ విశేషాలన్నీ ఉండడం వల్ల వీటిని ఏకార్థీభావము అంటారు అని తెలుసుకోవాలండి. తర్వాత మనం చూసింది ఏంటి, విగ్రహవాక్యానికి సమస్త పదాదులకి భేదం ఏంటి అని చూసాం. అలాగే విగ్రహవాక్యం యొక్క విగ్రహవాక్యం ఎలా చెప్పాలి అనేది దాన్ని కూడా చూసాం. ఇప్పటిదాకా చూసిన దాంట్లో మీకు ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు, ఎందుకంటే ఇది చాలా ఒక పెద్ద విషయం, దీన్ని ఎక్కడికక్కడ కొంచెం బ్రేక్ చేసుకుని చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంతా మీకు ఒకేసారి గుర్తుపెట్టుకుని సందేహం అడగడం అనేది కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా సందేహం ఉంటే చెప్పండి, దాని తర్వాత మనం పైకి వెళ్ళి సమస్త పదంలో సుబ్లుక్లు ఉండాలి కదండి. అవునండి, అలుక్ సమాసాల్లో సుబ్లుక్ ఉండవు. కంఠే కాల మొదలైనటువంటి విశేషాలు కొన్ని చెప్తారు అలుక్ సమాసాలని, ఆ అలుక్ సమాసాలని మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా సుబ్లుక్ అనేది ఉంటుంది. అలుక్ సమాసం అనేది మీకు, అంటే మీకు తెలియదేమో నాకు తెలియదు, అలుక్ సమాసము అంటే ఎక్కడైతే సుప్రత్యాలకి లుక్ రాకుండా ఉంటుందో అది అలుక్ అండి, అది అలుక్ సమాసం. నా లుక్ అలుక్ అంటే నవిద్యతే లుక్ ఎస్మిన్ సహా అలుక్ అని అలుక్ అది కంఠే కాలహ అనండి, కంఠే కాలహ అన్నా, కంఠే కాలహ అనేదానికి కంఠే కాలహ ఎస్ సహా కంఠే కాలహ అంటే కంఠ ముందు విషం కలిగిన వాడు అనండి. ఇప్పుడు కంఠే కాలహ ఎస్ అనే దగ్గర కంఠే అనేది విగ్రహవాక్యంలో మనం సప్తమి విభక్తిని చూస్తున్నాం. విగ్రహవాక్యంలో కంఠే కాలహ ఎస్య ఎస్య కాలహ విషం కంఠే కంఠ కంఠదేశే వర్తతే అనండి. అప్పుడు సమస్త పదం ఏమవుతుంది అంటే కంఠే కాల అనే అవుతుంది, బహువ్రీహి సమాసం కంఠే కాల అని అక్కడ కూడా ఏత్వం అనేది ఉంటుంది, అక్కడ కూడా సప్తమి కనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని
బౌరీహి సమాసాలు ఇంకా కొన్ని సప్తమీలు అన్నిట్లోనూ ఉన్నాయండి. పంచమీల్లోనే అలుక్ సమాసాలు చెప్పారు, షష్ఠీలో చెప్పారు, కొన్ని కొన్ని విశేషాలు అలుక్కులు చెప్పారు. ఆ అలుక్ సమాసాలను మినహాయించి మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా లుక్ అనేది వస్తుంది. లుక్ వస్తుంది. సరేనండి. ఇంకేవైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? హలో, నమస్కారం అండి. పరస్మై పదం ఆత్మనే పదం అనేది ప్రసిద్ధంగా ఉన్నాయి కదా? అవునండి, అవునండి. ఇప్పుడు కిప్రత్యం భావార్థం చెప్పారా కర్మార్థం చెప్పారా? కర్మార్థంలోనే చెప్పామండి. భావార్థంలో మొట్టమొదటి కూడా ఉన్నప్పుడు మొట్టమొదట అలా తీసుకుంటే అన్నారు. భావార్థంలో చెప్పినట్లయితే ఈ సమాసాదులకి ఈ సమర్థత్వం అనేది ఉంటుంది అనే అర్థం. సరే, అవన్నీ అక్కలేదు నాకు, అవన్నీ అక్కలేదు. అంటే భావార్థంలో కూడా చెప్పచ్చా కిప్రత్యం ఉందా? అందాకనే నా ప్రశ్న. అవునండి, అకర్తృచ కార్కే సౌన్యాయం అనే అధికారంలో ఒకసారి గోప్కిహి అనే సూత్రం చెప్పారండి. అప్పుడు రెండు అర్థాలు అంటే కర్మార్థంలోనూ రావచ్చు, కిప్రత్యం భావార్థం కూడా రావచ్చు, అంతే కదా? అవునండి, అవునండి. మనం పైకి వెళ్దామండి. మీరు ఒకసారి మళ్ళీ వినండి, ఇది మీకు అర్థమైందా అర్థం కాలేదా ఎంతవరకు అర్థమైందని కూడా నేను చెప్పలేను. ఒకసారి మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే వాట్సాప్ లో పోస్ట్ అయినా చేయొచ్చు, ఇక్కడైనా అడగచ్చండి. మనం పైకి వెళ్తున్నాము. ఈ చెప్పండి రామలక్ష్మి గారు, ఏదో అడుగుతున్నారు. మనం పైకి వెళ్తున్నాం అండి. అథవా సమర్థ పదాశ్రయత్వాత్ సమర్థ అంటే ఇక్కడ విగ్రహవాక్య అర్థాభిధానే యశ్ యశక్త అని చెప్పి అథవా అని ఇంకొక అర్థాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఈ విగ్రహవాక్య అర్థాన్ని చెప్పేది అనేది శక్తి వృత్తి చేత, అంటే శక్తి చెప్పడం అనేది ఇక్కడ లక్షణాన్ని ఆశ్రయించినట్లయితే సమర్థ పదాశ్రయత్వాత్ అంటే సమర్థానికి ఆశ్రయం ఏదైతే ఉంటుందో అది కూడా సమర్థంగా వ్యవహరిస్తారు అని ఇక్కడ లక్షణ ఆశించి చెప్తున్నారండి. ఆ సమర్థానాం పదానాం సంబంధార్థానాం సంతృష్టార్థానాం విధి వేదితవ్య అంటే సమర్థము లేనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ సంతృష్టార్థానాం సంబంధార్థానాం విధి వేదితవ్య అంటే విధి వేదితవ్య అంటే ఈ విధానం అనేది సంబద్ధార్థానాం అంటే ఈ రాజ్ఞ పురుష మొదలైన చోట్ల ఉండేటటువంటి ఈ వ్యపేక్ష సామర్థ్యం దగ్గర ఉండేటటువంటి సామర్థ్యం అండి. అంటే వ్యపేక్ష సామర్థ్యం ఇక్కడ ఈ వ్యపేక్ష సామర్థ్యంలో ఏమవుతుందంటే ఈ రాజ్ఞ పురుష అనే దగ్గర రాజ్ఞ అనే పదంతో సంబంధం అనేది ఎప్పుడూ నీతంగా పురుష పదానికి ఉంటుంది, పురుష పదంతో సంబంధం ఎప్పుడు కూడా రాజపదానికి ఉంటుంది. అంటే ఈ విశిష్టాపేక్ష అనేది ఇక్కడ ఉండడం వలన, విశిష్టాపేక్ష ఉండడం వల్ల ఎప్పుడు ఇవి రెండు సంబద్ధాలే అవుతాయి అని. ఇట్లా సంబద్ధార్థము లేనటువంటి ఏవైతే పదాలు ఉంటాయో వాటిల్ని చెప్పేటప్పుడు అది ఎప్పుడు కూడా సంతృష్టార్థానం అంటే సంతృష్టార్థానం అంటే ఈ ఏకార్థీభావ సామర్థ్యాన్ని అండి. సంతృష్టము అంటే బాగా కలవడం అని అర్థము. ఇక్కడ ఏం కలుస్తోంది అంటే అనేక అర్థాలు ఏకార్థాలుగా మారుతున్నాయి అని చెప్పడం వల్ల అర్థం కలుస్తోంది అని చెప్పడం అండి. కాబట్టి ఎక్కడైతే ఇట్లా అర్థం అనేది ఏకంగా మారుతూ ఉందో అలా మారాలి అంటే అప్పుడు ఆ పదవిధి జరగాలి అంటే అప్పుడు సామర్థ్యం ఉండే తీరాలి అని. సామర్థ్యం అంటే ఏకార్థీభావ సామర్థ్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ పదానికి సంబంధించిన విధిమాన కార్యాలన్నీ కూడా వస్తాయి అనండి. దానికి ఉదాహరణలు ఒక్కొక్కటి చెప్తున్నారు.
వక్ష్యతి ద్వితీయ శ్రితాతీత పతితి కథాత్యస్థ ప్రాప్తాపన్నేహి అనే అనే సూత్రాన్ని పైన చెప్తారు. ఈ సూత్రం ఏం చెప్తోంది అంటే ద్వితీయాంతము శ్రిత అతీత మొదలైనటువంటి పదాలతో సమాసాన్ని పొందుతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఈ పొందు ఇవి ద్వితీయాంతము ఈ పదాలతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పడం వల్ల ఇది ఒక పదానికి సంబంధించినటువంటి విధీయమాన కార్యము అని మనం తెలిసింది. ఇట్లా తెలియడం వల్ల ఎప్పుడైతే ఈ ఏకార్థీభావ సామర్థ్యం అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ద్వితీయ తత్పురుష సమాసం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ ఏకార్థీభావ సామర్థ్యం అనేది ఉండదో అప్పుడు ఈ ద్వితీయ తత్పురుష సమాసం అనేది రాదు అని తెలుస్తుంది. ఇట్లా చెప్పడం వల్ల కష్టం శ్రిత అనే దగ్గర కష్టం అనేటటువంటి ద్వితీయాంత పదము శ్రిత అనేటటువంటి సుబంతంతో సమాసాన్ని పొంది కష్టశ్రిత అనే పదం తయారైంది. అలాగే ఇక్కడ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే, అంటే సామర్థ్యం అంటే ఈ రెండూ కలిసి ఒకదానిగా మారి ఒక అర్థాన్ని చెప్పగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండడం, ఎప్పుడైతే అలా శక్తి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది అని. ఎప్పుడైతే అటువంటి శక్తి ఉండదో అప్పుడు ఈ సమాసం ఉండదు. ఒకవేళ సమర్థము అనే కనుక ఈ ద్వితీయాశ్రితాతీత అనే సూత్రం దగ్గర ఈ పద విధానం ఉన్నది, ఇది అక్కడ కూడా ఈ సామర్థ్యం ఉన్నప్పుడే వస్తుంది అని చెప్పకపోయినట్లయితే పశ్యదేవదత్త కష్టం శ్రిత విష్ణుమిత్రో గురుకులం అనే దగ్గర ఈ కష్టం అనే ద్వితీయాంత పదము శ్రిత అనేటటువంటి సుబంతంతో సమాసాన్ని పొందాల్సి వచ్చేది, కానీ సామర్థ్యం ఉన్నప్పుడే వస్తుంది అని చెప్పడం వలన ఇక్కడ సామర్థ్యం లేదు. ఎందుకని సామర్థ్యం లేదు అంటే కష్టం అనేదేమో దర్శనక్రియలో కర్మ అయింది, శ్రిత పదమేమో విష్ణుమిత్రుడి అంటే కర్తను చెప్తోంది, విష్ణుమిత్రుడిలో అన్వయిస్తోంది. కాబట్టి ఈ రెండు పదాలకి ఇక్కడ సామర్థ్యం అనేది లేదు. ఈ కష్ట శబ్దం శ్రిత శబ్దంతో కలిసి ఒక అర్థాన్ని తెలియచేస్తుంది అని చెప్పడం ఇక్కడ కుదరదు. కష్టశ్రిత విద్యార్థి అన్న కష్టశ్రిత విద్యార్థి అనే దగ్గర ఈ విద్యార్థి అనేది ఈ ప్రధానము, ఇక్కడ ఈ కష్టాన్ని పొందిన వాడు కష్టాన్ని ఆశ్రయించిన వాడు విద్యార్థి అని అవుతున్నాడు కాబట్టి అక్కడ సామర్థ్యం అనేది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పశ్యదేవదత్త కష్టం శ్రితో విష్ణుమిత్రో గురుకులం అనే దగ్గర కష్టం అనేదేమో దేవదత్తుల్లో కన్వయిస్తోంది, శ్రిత అనేదేమో విష్ణుమిత్రుల్లో కన్వయిస్తోంది. కాబట్టి ఈ రెండింటికి కలిసి ఒక అర్థాన్ని చెప్పేటటువంటి శక్తి లేకపోవడం వల్ల ఇక్కడ సమాసం అనేది రాదు. సమాసం అనేది రాకపోవడం వల్ల పశ్యదేవదత్త కష్టం శ్రితో విష్ణుమిత్రో గురుకులం అనే ఉంటుంది. అలాగే ఈ తర్వాత నుంచి మనం చూడాలండి, వస్తుత ఈ తృతీయ తత్కృతార్థేన గుణవచనేనా అనే సూత్రం పైన చెప్తారు. అంటే తృతీయాంతము తత్కృతార్థేన గుణవచనేన సమస్యతే అనే అర్థం అక్కడ చెప్తారు. అంటే తృతీయాంతము ఈ తత్కృతమైనటువంటి సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని దానికి అర్థం అండి. ఈ సమాసం కూడా ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఒక పదవిధి కావడం వల్ల ఎక్కడైతే ఈ ఏకార్థీభావ సామర్థ్యం అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే వస్తుంది. ఏకార్థీభావ సామర్థ్యం లేనప్పుడు రాదు. దానికి ఉదాహరణ ఏంటి, శంకులాఖండ కశ్చిత్ పదార్థ. ఇప్పుడు ఈ ఖండం అనేది ఎట్లా చేయబడింది అంటే శంకుల చేత చేయబడింది అని. ఇప్పుడు ఇక్కడ శంకులయా ఖండ అనే దగ్గర శంకులయ అనే తృతీయాంతము ఖండ అనేటటువంటి సుబంతంతో సమాసాన్ని పొందింది, శంకులాఖండ అనే పదం ఏర్పడింది, అనే సమస్త పదం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండింటికి శంకులా అనే పదానికి ఖండ అనే పదానికి కూడా ఏకార్థీభావ శక్తి అనేది ఉన్నది. లోకంలో ఈ సందర్భంలో ఎప్పుడైనా కూడా శంకుల అనే పదము ఖండ అనే పదంతో కలిసి ఒక అర్థాన్ని ఒక కొత్త అర్థాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి కలిగినది. ఈ రెండు కలిసి ఒకే అర్థాన్ని చెప్పడంలో సమర్థం అవుతున్నాయి కాబట్టి ఇక్కడ సమాసం వచ్చింది. ఎక్కడైతే ఇలా రెండు కలిసి ఒకటే అర్థాన్ని చెప్పలేవో అక్కడ సమాసం రాదు. సమర్థ గ్రహణంకి కింత్వం కరిష్యసి శంకులయ ఖండో దేవదత్త ఉపలేనా అంటే ఇక్కడ కింత్వం కరిష్యసి శంకులయ అనే దగ్గర శంకులయ అనే తృతీయ విభక్తి పదం ఉంది, కానీ ఈ తృతీయ విభక్తి అంత పదం అనేది ఖండ అనే సుబంతంతో సమాసాన్ని పొందదు. ఎందుకని పొందదు అంటే ఈ ఖండ అనేదేమో ఉపలేన ఖండ అనే ఉండడం వల్ల
ఈ ఖండం ఉపలం చేత చేయబడింది కానీ శంకుల చేత చేయబడింది కాదు. కాబట్టి ఇక్కడ శంకుల పదానికి ఖండ పదానికి కూడా ఏకార్థ బోధకత్వం అనేది లేదు, ఏకార్థీ భావం అనేది లేదు, అంటే ఉండదు, ఉండదు కాబట్టి ఇక్కడ సమాసం రాదు. ఒకవేళ ఇక్కడ కనుక సమర్థ అని లేకపోయినట్లయితే ఎక్కడైతే ఇటువంటి ఏకార్థ బోధకత్వం ఉండదో, ఏకార్థీ భావం ఉండదో అక్కడ కూడా ఈ సమాసం వచ్చి ఉండేది అనండి. ఇది తృతీయకి ఉదాహరణ. తర్వాత చతుర్థికి, చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖరక్షితై. చతుర్థి, చతుర్థి అంత పదము తదర్థంతోనూ అలాగే అర్థశబ్దంతోనూ బలిహిత సుఖ రక్షిత మొదలైన శబ్దాలతో కూడా సమాసాన్ని పొందుతుంది అని చెప్తారండి. పైన వస్తుంది అది కూడా. ఎప్పుడైతే చతుర్థి అంతము ఈ తదర్థం కానీ అర్థ బలులు కానీ సమర్థాలుగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సమాసం వస్తుంది. ఈ చతుర్థ్యంత పదము ఈ తదర్థ అర్థ మొదలైనవి కూడా ఎప్పుడైతే అది ఈ రెండు కూడా సమర్థాలుగా ఉండాలి, ఈ రెండు కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి కలిగినవే ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ సమాసం అనేది వస్తుంది. ఎప్పుడైతే అటువంటి శక్తి ఉండదో అప్పుడు ఈ సమాసం అనేది రాదు. దానికి ఉదాహరణ యూపాయదారు, యూపదారు. ఇప్పుడు యూపాయదారు అనే దగ్గర దారు అనే ఈ కలప అనేది ఎందు కొరకు అంటే యూపాయ యూపస్తంభం కొరకు. కాబట్టి ఈ యూపాయదారు అనే దగ్గర చతుర్థ్యంత పదము తదర్థమైనటువంటి ఈ దారు అనే పదంతో సమాసాన్ని పొంది యూపదారు అని అయ్యింది. ఇక్కడ ఈ యూపాయ అనే చతుర్థ్యంత పదానికి దారు అనే సుబంతానికి కూడా ఈ రెండు పదాలు కలిసి ఒకటే అర్థాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి కలిగి ఉన్నాయి ఈ రెండు పదాలు. ఎప్పుడైతే ఈ రెండు పదాలు కలిసి ఒకే అర్థాన్ని చెప్పలేవో అప్పుడు ఈ సమాసం అనేది రాదు. దానికి ఉదాహరణ సమర్థ గ్రహణం కి గచ్చత్వం యూపాయ, అంటే ఒకరిని ఉద్దేశించి చెప్తున్నాను నువ్వు యూపం గురించి వెళ్ళు. దారు దేవదత్తస్య గృహే, దేవదత్తస్య గృహే దారు వర్తతే అని. ఇప్పుడు ఇక్కడ కూడా యూపాయ దారు అనే రెండు పదాలు ఉన్నా కూడా ఈ రెండు పదాల్లో కూడా ఏకార్థీభావ సామర్థ్యం అనేది లేదు, అంటే ఈ రెండు పదాలు కలిసి ఒకే అర్థాన్ని చెప్పలేవు కాబట్టి ఇక్కడ సమాసం రాదు. దాని తర్వాత పంచమీ భయేన, వృకేభ్యో భయం వృక భయం, అంటే వృకము వలన భయము వృక భయము అని అయ్యింది. అంటే ఇక్కడ పంచమీ భయేన అనే సూత్రం చేత పంచమీ తత్పురుష సమాసం చెప్తారు. ఇక్కడ పంచమ్యంతమైనటువంటి పదము సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం. ఇక్కడ పంచమ్యంత పదము తర్వాత ఉండేటటువంటి సుబంత పదము ఈ రెండు కూడా కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగే శక్తి కలిగినవి ఉండాలి. ఎప్పుడైతే అలా ఒకే అర్థాన్ని చెప్పే శక్తి కలిగేవి ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ పంచమీ తత్పురుష సమాసం అనేది వస్తుంది. ఎప్పుడైతే అటువంటి శక్తి వాటికి ఉండదో అప్పుడు ఈ సమాసం అనేది రాదు. శక్తి వృకేభ్యో భయం అనే దగ్గర వృకపదానికి భయపదానికి కూడా ఈ కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి అక్కడ సమాసం వచ్చింది. గచ్చత్వం మా వృకేభ్య భయం దేవదస్య యజ్ఞదత్తాత్ అనే దగ్గర వృకేభ్య భయం అనే దగ్గర సమాసం రాలేదు. గచ్చత్వం మా వృకేభ్య, అంటే ఇక్కడ వృకేభ్య అనే పంచమ్యంత పదం ఉన్నది, అలాగే భయం దేవదత్తస్య యజ్ఞదత్తాత్ అనే దగ్గర భయ శబ్దం కూడా ఉన్నది. ఇప్పుడు పంచమ్యంతమైనటువంటి ఉకేభ్య అనే పదము సుబంతంతో భయం అనే దాంతో సమాసాన్ని పొందదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వృక శబ్దానికి భయ శబ్దానికి కూడా ఏకార్థ బోధకత్వం అనేది లేదు కాబట్టి, ఏకార్థీభావ సామర్థ్యం అనేది లేదు కాబట్టి. అలాగే షష్ఠ్యంతానికి ఉదాహరణ, షష్ఠి రాజ్ఞ పుష్య రాజపురుష, అంటే ఈ రాజ్ఞ అనే ఈ షష్ట్యంతమైనటువంటి పదం సుబంతంతో సమాసాన్ని పొందుతుంది. ఎవరైనా ప్రశ్న అడుగుతున్నారండి ఎవరైనా? లేదండి, బాగా క్లియర్ గా అర్థమైంది వేళ నాకు. షష్ఠి, షష్ట్యంతమైనటువంటి పదం సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని మనం చెప్పామండి. షష్ట్యంతమైనటువంటి పదము సుబంతము రెండు కూడా కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగినటువంటి శక్తి కలవే ఉండాలి. ఎప్పుడైతే ఒకే అర్థాన్ని చెప్పగలిగే శక్తి కలవే ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సమాసం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగే శక్తి చెప్పలేవో అప్పుడు ఈ సమాసం అనేది రాదు. ఉదాహరణకి భార్య రాజ్ఞ
పురుషో దేవదత్తస్య అన్నాం. ఇక్కడ భార్య రాజ్ఞ అనే దగ్గర పురుషో దేవదత్తస్య అనే దగ్గర రాజ్ఞ అనే పదం ఉంది, పురుష అనే పదం కూడా ఉంది. కానీ ఇక్కడ రాజ్ఞ పదానికి పురుష పదంతో సమాసం అనేది రాదు. ఎందుకని రాదంటే ఈ రాజ్ఞ అనే పదానికి పురుష పదానికి ఈ రెండు పదాలకి కలిసి ఒకే అర్థాన్ని చెప్పగలిగే శక్తి లేవు కాబట్టి లేదు కాబట్టి ఇందాక రాజ్ఞ పురుష అనే దగ్గర సమాసం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒకే అర్థాన్ని చెప్పగలిగే శక్తి ఉంది. ఎందుకంటే అక్కడ విశేషణానికి కానీ విశేష అది విశేషణానికి ఇంకొక విశేషం ఏమి ఇంకొక విశేషణం ఏమి లేదు కాబట్టి ఇక్కడ భార్య రాజ్ఞ పురుషో దేవదత్తస్య అనే దగ్గర ఈ రాజ్ఞ అనేదానికి ఒక విశేషణం భార్య అని ఉన్నది. విశేషణము అంటే ఇది వైయధికరణ విశేషణం అండి, ఇది సమానాధికరణ విశేషణం కాదు. ధీమత రాజ్ఞ రుద్ధస్య రాజ్ఞ శ్రేష్టస్య రాజ్ఞ అని చెప్పుకున్నట్లయితే అది సమానాధికరణ విశేషణము, ఇది వైయధికరణ విశేషణం అనమాట. ఈ వైయధికరణ్య విశేషణం కూడా ఈ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ సమాసం రాదు అని ఇక్కడ చూపిస్తున్నారు. సమర్థ గ్రహణంకి భార్య రాజ్ఞ పురుషో దేవదత్తస్య అని అంటే ఇక్కడ కూడా భార్య పదం అధికంగా ఉండడం వల్ల ఏకార్థీభావ శక్తి అనేది లేదు. ఏకార్థీభావ శక్తి అనేది లేకపోవడం వల్ల రాజ్ఞ అనే పదానికి పురుష అనే రాజ్ఞ అనే పదంతో పురుష అనే పదానికి సమాసం లేదు. అలాగే సప్తమి విభక్తి నీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తున్నారు. సప్తమి షౌండేహి అక్షేషు షౌండ అక్ష షౌండ అంటే ఇక్కడ అక్షేషు షౌండ అంటే అక్షముల యందు నిపుణుడు జోదమాడడం ముందు నేర్పరి అనుకుంటే ఇక్కడ అక్షేషు అనేది సప్తమ్యంత పదము. ఈ సప్తమ్యంత పదము షౌండాది పదాలతో సమాసాన్ని పొందుతుంది అని చెప్తారండి ఈ సప్తమి షౌండేహి అనే సూత్రం చేత. అది భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సప్తమ్యంత పదానికి షౌండాదులకి రెండింటికి కలిసి ఒకే అర్థాన్ని చెప్పేటటువంటి శక్తి అనేది ఉంటుందో అప్పుడే ఈ సమాసం వస్తుంది సమర్థ పదవి అనే సూత్రం వలన. ఎప్పుడైతే ఈ రెండింటికి కలిపి ఒకటే అర్థాన్ని చెప్పేటటువంటి శక్తి ఉండదో అప్పుడు ఈ సమాసం రాదు. దానికి ఉదాహరణ శక్తస్థం అక్షేషు అంటే నువ్వు జ్వద మార్గంలో నేర్పరివి షౌండ పిబతి పానాగారే షౌండ పిబతి పానాగారే అంటే నిపుణుడైన వాడు ఎవరో పానాగారంలో ఏదో తాగుతున్నాడు అన్న. ఇప్పుడు ఇక్కడ అక్షేషు అనే పదానికి షౌండ అనే పదానికి కూడా ఏకార్థీభావ సామర్థ్యం అనేది లేదు. అంటే ఈ రెండు కలిసి ఒకే అర్థాన్ని చెప్పలేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ సప్తమి సమాసం అనేది రాదు సామర్థ్యం లేకపోవడం వల్ల. అర్థమైందండి అందరికి? ఇక్కడ వరకు అర్థమైంది అంటే పైకి వెళ్దాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. రాజేష్ మాస్టర్ అథ వేదితవ్యః కిం ధాతుః? విద ధాతు అండి, విద జ్ఞానే. విద జ్ఞానే ఇది సేట్ ధాతుర్వా? వేత్త భవతు. ఇదానీం ప్రశ్నః ఇతి నాస్తి, తత్ దృష్టి ఏకవారం తో తత్ స్పష్టీకరోతు. ఏవం సంహితా సంహితా ఇతి కిం ఉచ్యతే? సంహితా ఇత్యుక్తే సంహితారూపస్వరూపం కిం ఉపసర్గధాతో విషయే సంహితా స్వరూపం కీదృశం భవతి? ఏకపదే తు కించిత్ వయం జానీమః. జానీమః ఇత్యుక్తే రామే ఓసితి, రామే అనంతరం ఓసితి వ్యవధానేన వదామః. ఏకపదే తు సంహితా ఆవశ్యకీ కృత్వా రామయోః ఇతి రూపసిద్ధ్యర్థం సంహితా ఆవశ్యకీ ఇతి. సమాసే ఉపసర్గధాత్వశ్చ సంహితా ఇతి స్వరూపం కిం? రాజపురుష ఇత్యత్ర యదా వయం సమస్త పదం వదామః తదా రాజ ఇత్యస్మాద్ అనంతరం కాల విభాగ నమ కాలకృత నమ భేద న స్యాత్ ఇది. రాజ ఇతి పద ఉచ్చారణ అనంతరమేవ పురుష పదమపి ఉచ్చారణీయం ఇతి. అహం రాజపురుష ఇతి తు సంహిత ఏవ ఉచ్యతే కిల, తత్ర సంహిత నమ సంహిత నమ ఉచ్చారణ విషయే కిల.
ఉచ్చారణే వ్యవధానం అభవేత్ ఇతి. తర్హి భార్యారాజ్ఞః అథవా పురుషః దేవతస్య ఇత్యాది ఉదాహరణాన్ని భవాన్ అంగీకరోతి వా? ప్రత్యుదాహరణాన్ని వక్తుః వివక్ష భవతు నామ భార్యారాజ్ఞః ఇత్యుక్తే రాజభార్యా ఇతన వదామః. భార్య రాజ్ఞః ఇత్యస్య పుత్ర పురుష విషయ కిమర్థం నమ? ఏకవారం భవాన్ అపి చింతయతు తత్ యదస్తి తస్య వివరణమేవ ఇతి నా కిల. అవగచ్చతి భార్యారాజ్ఞే రాజ్ఞా భార్య అవగచ్చతి తుత్ర పురుష అథవా దేవదత్తస్య కిమర్థం ద్వితీయ వాక్య అపి తత్ర సంహితా నాస్తి కిల? యథా భవాన్ ఇదానీం ఉక్తవాన్ భార్యారాజ్ఞః పురుషః ఇత్యత్ర సంహితా అస్తి వా? ప్రాశ్నికః నాస్మి భవాన్ తు భవతః సద్యః ఇవ అహం నైవ సమాధానం అపేక్షే. పరం తత్ర వక్తుః అపి వివక్ష భవతి వా న భవతి వా? బోధా అపి కిం తథా అవగచ్చతి వా? అత్ర భవాన్ వాక్యం వదతు తృష్ణీం ఏతి కోపి ఏవం తత్ర అంగీకరోతి వా అథవా తథా చింతయతి వా? రాజ్ఞః భార్య పురుషః దేవదత్తస్య ఇచ్ఛస్య వాక్యద్వయమతి చింతయతి వా? అథవా అత్ర రాజ్ఞ రాజన్ శబ్దస్య పురుష శబ్దస్య సంబంధం చింతయంతి వా? రామలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అమ్మ. మీరు ఇప్పుడు రాజ్ఞ భార్య రాజ్ఞ పురుష రామదేవస్య అంటే వాక్యాలు ఏమర్థం అనుకుంటారు మీరు? రెండు వాక్యాలు నవీన్ రెండు వాక్యాలను కాకపోయినా భార్యారాజ్ఞ అంటే చెప్పవలసిన అభిప్రాయం ఏం చెప్పినా మనం విన వాక్యాలు కూడా భార్యారాజ్ఞ అని గ్యాపో లేదా అంటే ఆ రెండింటికే అన్వయం అని అనుకోరా? ఈ పురుష దేవదత్త శాఖ దాని దృష్టి ఉంటుందా? ఒకటే కాదండి రాజేష్, చెప్తుంటా ఇప్పుడు అది కర్త మీరు కాదు కదా ఉదాహరణలకి. అలాగే ఇప్పుడు సమాసం అన్నారు అనుకోండి, ఏకార్థీభావం సమాసం ఉన్నట్లయితే అంటే సమాసం లేక చేయకపోయినా సమాసం వికల్పం అని చెప్పారు కదా మహాభిభాష అని. అది లేకపోయినా కూడా మనకి కష్టం ఆశ్రిత అని కష్టం స్థిత అని రూపాలు కూడా ఉంటున్నాయి అన్నారు కదా. చేత సంహిత ఉన్నంత మాత్రం అదే సంహిత అంటే ఏకార్థీభావం అర్థం ఉన్న సమాసం చేయక వాక్యం ఏంటన్నా చెప్పండి నాకు ఇంకోసారి. అక్కడ విన్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం విస్మరణ వస్తుంది. ఎక్కడండి ఇక్కడ రావట్లేదు అక్కడ రావడం కారణం చెప్పారంటే సమాసం రావాలి అంటే వ్యపేక్ష కాదు ఏదన్నారు ఏకార్థభావమే అదే బాగానే అన్నారు ఏకార్థభావం. ఇప్పుడు ఏకార్థభావం అంటే విడిగా సమాసం చేయనప్పుడు కూడా ఏకార్థభావమే కదా. అవునండి అంటే సమాసం చేయనప్పుడు ఏకార్థీభావం లేదండి అది ఏకార్థీభావం కాకపోతే అదేనండి. ఇప్పుడు కష్టం స్థిత అంటే అర్థం ఏం చెప్తారు కష్టానికి? ఇప్పుడు రాజపురుష అన్నప్పుడు ఒకసారి వినండి రాజేష్ మీరు. ఇప్పుడు రాజపురుష ఇచ్చారు అంటే ఉదాహరణ మనకి ఎలా భ్రాంతిని కల్పిస్తాయంటే భ్రమలు రాజు పురుషుడు భిన్నంగా కనిపిస్తుంది పర్వాలేదు కదా. ఇప్పుడు మన కష్టస్థితుడు ఒకటే అక్కడ ఉన్నట్టుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా రాజు ఏమండి రామకృష్ణ గారు స్పందిస్తున్నారు కదమ్మా. దమయంతి గారు ఉన్నారా ఇప్పుడు? అది కాదు ఒకటి కాదండి వ్యక్తులు ఇద్దరు రాజు వేరు పురుషుడు వేరు కదా వాస్తవానికి. అంటే కనబడేది పురుష అనేదే ప్రధానంగా ఉంటుంది తత్పురుష సమాసంలో. కానీ మన దృష్టి వెంటనే ఏం కలుగుతుంది రాజు ఏదో రాజు సంబంధించిన పురుషుడు అని చెప్పారు కదా. ఇప్పుడు రాజేషు ఈ రాజపురుష అన్నప్పుడు కూడా పురుషుడు ఏదో ఒకనొక రాజుకి అలాగే పురుషుడు కూడా ఒకనొక రాజుకి రాజు కూడా బలనవాడికి అని చెప్పారు. ఇక్కడ సంబంధం ఏదో ఉందని కదా ఇద్దరికి కష్టంశ్రిత అన్నాను. కష్టశ్రిత కష్టంశ్రిత కష్టశ్రిత అని కష్టంశ్రితకి మీకు ఏమనిపిస్తుంది ఒకటే కదా. అది కష్టం వేరు శ్రిత వేరు కాదు కదా నవీన్ రాజేష్. మీకు ఎవరికి అనువదిస్తానండి నాకు సందేహాన్ని అంటే ఇంతకుముందు ఈ ఏకార్థీభావం అనేది కేవలం శాస్త్ర ప్రక్రియ నిర్వహణార్థం అలౌకిక విగ్రహ వాక్యం ముందు మాత్రమే కల్పిస్తారు. అంటే పైన సమాసం వల్ల మనం సాధించింది ఏమిటండి అంటే సంక్షిప్తంగా అడుగుతున్నాను అంటే వ్యక్తంకైనా సమాసంకి ఏమిటి మన ఎక్స్ట్రా ప్రయోజనం?
ఇప్పుడు ఇప్పుడు చెప్పాం కదండి సమాసంలో ఏకత్వ ద్విత్వ సంఖ్య తెలియదు. తెలియదు అంటే కారణం ఏంటంటే మన ఆన్సర్ బట్టి లెక్క చెప్పినట్టుగా లౌకికంగా మనం ఏమంటాం రాజ్య పురుష రాజపురుష రాజ్యం పురుష అనేది అంటాం రాజ్యం పురుష అనేది అంటాం తెలుస్తుంది ప్రతి వాడికి. అంచేత మనం రాజపురుష చూసిన వెంటనే మనం ఏమిటో చెప్పలేం కదా. వినండి నాది మాట వినండి పూర్తిగా మీరు చెప్పండి లేకపోతే మీరు చెప్పి చెప్పండి తర్వాత నేను మాట్లాడుతాను. మీరు వెంటనే అక్కడ ఇంకా వాక్యం పూర్తి అవ్వకుండా మీరు అందు కూడా నా అభిప్రాయం అర్థం కాదు. నేను అంచేతే శక్తి లేకపోయినా మాట్లాడడం కారణం అంటే ఇవన్నీ ఏమిటంటే మనకు తెలియాలనే ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో మిమ్మల్ని అయినా శాస్త్రాన్ని కాదు కదా. శాస్త్రాన్నైనా సభలో మనం చెప్పడం పౌరపక్షం చేయడానికి అవకాశం లేకుండా ఉండదు కదా. ఇప్పుడు గోరూపం అన్నాను అనుకోండి మన క్లాస్లో మీరు విన్నారా లేదో గోరూపం అన్నాను చెప్పండి అది ఏంటి సమాసమా సంధియా. నేను విన్నానండి అది సంధి సమాసం. చక్కగా అది ఒకటే కాదు కౌసల్య అంటే నేను చెప్పదొచ్చింది ఏంటంటే సమాసం చేసిన ప్రయోజనాలు చెప్పారు మూడు ఉండొచ్చు అని. మూడింటికి అవకాశం లేదనుకోండి ఒకప్పుడు అసలు చెప్తున్నాను జనక సుత అన్నాం అక్కడ ఏం చెప్తారు జనకానాం సుత అని చెప్పారు కదా సీతామ్మవారిని అంటే కాంట్రాస్ట్ కాకపోయినా పోనీ దశరథ పుత్ర అన్నారు దశరథానాం పుత్ర అని చెప్పారు కదా. అంటే చెప్పడం బట్టి కూడా ఈ వాక్యాలైనా ధాతువులైనా ఆయా సందర్భాలను అనుసరించి ఉంటాయో లేదా రాజ్ఞ పురుష అని చెప్తాం అవసరమైతే ద్వివచన బహువచనాలు కానీ అనివార్యంగా ద్వివచన బహువచనాలు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. దశరథ పుత్ర అంటే ఏం చెప్తాం మనం దశరథ పుత్రి అన్నా కూడా మా ద్వివచన బహువచనానికి వెళ్ళే వెళ్ళాం కదా. ఏం రాజేష్ ఇలాగా అంటే సమాసం చెప్పినందువల్ల మనం సాధించే ప్రయత్నం అంటే ద్వివచన బహువచనం చెప్పచ్చు సరే ఇంకా స్వరం ప్రయోజనం ఉండే స్వరం అనేటువంటిది అంటే ఈ స్వరం ఉంటే బహువ్రీహి చెప్పచ్చు ఈ స్వరం ఉంటే తత్పుర సమాసం అర్థంలో ఉండేటువంటి ఆ వైవిధ్యాన్ని పరిహరించడం కదా. అర్థ పరిహారం అంటే ఏదో ఇప్పుడు శత్రు ఏంటది రామకుమార అను లేకపోతే ఇంద్ర శత్రు అన్నామంటే అది బహురీహియా లేదా అంటే వేరే చెప్పడానికి స్వరాలు ఉపయోగపడతాయి అంతే కదా. అవునండి అవునండి అదే తప్ప స్వరము ప్రయోజనం కాదు స్వరము బట్టి అర్థము మనకి అర్ధభేదం చెప్పడం మనకి ప్రయోజనం అంతే కదండి. మరి అట్లాంటప్పుడు సమాసాలు వల్ల ఉపయోగం అంటే ఉపయోగం లేదండి అంటలేసుకోండి నేను చెప్పేది అంటే సమాసం లేకుండా విడిగా శంకులయా ఖండ ఏదో అన్నారు సరిపోతుంది కదా. శంకులా ఖండ అని ఇంత చెప్పాల్సింది అంటే లోకంలో వాడేరు కనుక చెప్పుకుంటున్న విషయం వేరు అది ఏదైనా మన ఇంకొక ప్రయత్నం స్పష్టంగా చెప్పవచ్చునా ఇంకేదైనా ఉన్న ప్రయత్నాలు ఏవో చెప్పారు కాదని లేదు అక్కడ ఉన్నది. ఇంకొకటి మామూలుగా చెప్పేది మనం వేగంగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పదాన్ని మనం అక్షరంగానే అక్షరస్తోంది కదా. అవునండి అక్షరలాఘవం కూడా అంటే సూత్రంలోనూ అక్షరలాఘం ఎలాగో ఇక్కడ కూడా అక్షరలాఘం ఒక ప్రయత్నం అవ్వచ్చు కానీ అక్షరలాఘంతో పాటు సమాధి ప్రయోజనం ఉంది కానీ సందేహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడే సమాసం చెప్పాలి అనేటువంటి సందేహాలే కదా అసలు. అయితే సందర్భం ఏమైనా సూచిస్తుంది అనుకోండి అది తర్వాత అంతే అంతకన్నా విశేషం లేదు కానీ ఉంది మీరు చెప్తున్నారు అంటే ఇప్పుడు అదే ఉండను ఒక ఉదాహరణ ఏదో అక్షేషు సప్తమి షౌండైహ్ అని సూత్రం కదా. అవునండి అవునండి అసలు ఇచ్చిన ఉదాహరణ షౌండ సురాపానం షౌండ సురాపాని అని అంటే వాక్యం ఉండదు సురాపానే కాదండి షౌండ యువతలకు అందించారా ఏమండి వాక్యం చెప్పండి సరే శక్తస్వం అక్షేషు షౌండ పిబతి పానాగారే అనేవి రెండు వాక్యం మొదటి వాక్యం వినపడలే మరొకసారి అనండి శక్తత్వం అక్షేషు ఆహా శక్త పోనీ శక్త అక్షేషు చాలండి తొమ్మం లేకపోయినా అసలే కానివ్వండి శక్తత్వం ఏదో అక్షేషు శక్తత్వం అక్షేషు అయిపోయినంత పిబతి పానాగారు అంటే ఈ పిబతికైనా పాన అక్కడ రెండింటి కల్పిస్తాడండి షౌండహకిను అంగీకరిస్తే అక్షయ ఏదో షౌండ్ ఏమిటి వాక్యం మరోసారి అక్షేషుత్వం షౌండ పిబతి అన ఒకసారి మరోసారి అక్షేషు శక్తస్వం అక్షేషు షౌండ పిబతి పానాగారే అని
మరొకసారి వినపడలేదు స్పష్టంగా. ఒకసారి అండి, ఈ శక్తహత్వం అక్షేషు. ఓకే, శక్తహత్వం అక్షేషు, ఆ బాగుంది అక్షేషు. తర్వాత సౌండః పిబతి పానాగారే. ఇప్పుడు అదే షౌండహ పిబతి పానాగారే అని అక్కడ పెట్టారు కదా. అవునండి, పానాగారే షౌండహ పిబతి అంటే అర్థం ఏమిటండి? అవునండి, తాత్పర్య ఫలితార్థ అంటే అదే తాత్పర్యం. బాబు రాజేష్, మీరు ఉన్న వాక్యాల కంటే చక్కగా మీరు సొంతంగా ఉదాహరణ చెప్తే కొంత బాగుంటే. ఆనాడు అష్టాధ్యాయి వారు ఎందుకు ఉదాహరణలు ఇచ్చారు తప్ప ఒక్క ఉదాహరణలో విచ్చిత్తి ఉండదు. అంటే స్నానగారంలో దానం తాగడానికి షౌండత్వం ఉండాలా? అన్నా ఎవడైనా కొంచెం ఏమాత్రం కొంచెం బుర్ర ఉన్నవాడైనా ఈ అక్షేష షౌండ ఇక్కడ అన్వయించుకుంటాడా, పిబతి పానగారు అక్కడ అన్వయించుకుంటాడా? రాజేంద్ర గారు మాట్లాడుకుంటా నవీన. ఇప్పుడు అంటే నాకు అర్థం ఏంటండి, ఇక్కడే ఈ వ్యక్తి ఎవరైతే యుష్మత్ శబ్దార్థం ఉన్నాడో ఆ యుష్మత్ శబ్దార్థం ఇప్పుడు నిపుణుడిగా ఉన్నాడు. ఎందుకంటే నిజంగా నేర్పలేని వాడు ఇక్కడ లేకుండా పానాగారానికి వెళ్ళాడు కాబట్టి అనేది ఉండొచ్చేమో అనిపిస్తుంది. అది దీన్ని సమర్థించడం కాదు, అది నాకు అలా అనిపిస్తుంది. మరొకసారి, ఈ శక్తహత్వం అక్షేషు అంటే ఆ సౌండుడు ఎవడైతే ఉన్నాడో అతను లేకపోవడం వల్ల ఇప్పుడు నువ్వు ఇది గెలుస్తున్నావు. అంటే కావాలి ఎట్టి పెట్టుకుని ఉదాహరణ శక్తహత్వం సౌండే అక్షేషు అనేది. అవునండి, అంటే షౌండ అని పదం ఉంటుండగా శక్త అని పదం తీసుకొచ్చి మన భ్రమలో పడేయడం అనమాట. అంటే ఇక్కడ షౌండహ అనే పదాలు మీరు అంటున్నప్పుడు దాన్ని ప్రత్యుదానికి వచ్చిన కదా, ఈ శక్తహాన్ని మారుస్తారా? అదే సౌండేషి ఇక్కడ పెట్టి శక్త అక్కడ పెట్టుకుంటే ఇప్పుడు ఏం చెప్పిన శక్తహత్వం అక్షేషు అన్నారు, ఒకసారి వినండి. శక్తహత్వం అక్షేషు షౌండహ పిబతి పానగరయ్య. అవునండి, రెండవ వాక్యం షౌండహ పిబతి పానగరయ్య. అవునండి, అలా వాక్యం అలాగే ఉంది. అదే ఉందండి వాక్యంలోనే తప్పట్లంటే మీరు సొంతంగా చెప్పండి అంట లేదు. ఆ వాక్యం షౌండహత్వం పానాగారంలో పానాగారంలో తాగడానికి షౌండత్వం కావాలా? షౌండహ అందానికి అర్థం ఏం చెప్తారు? నిపుణ అంటే పానాగారం తాగడానికి కూడా నైపుణ్యం అంటే హెడ్ కిక్ అంటూ ఉంటారు, అది రాకుండా తాగడం కానీ ఉండి ఉదాహరణ శక్తి లేకపోయినా ఏదో వస్తూ ముందర నడవండి. రాజేష్, రాజేష్ గారు ఇలా అనుకోవచ్చా అండి మనము? ఎట్లా అంటే త్వం అక్షేషు సౌండః పిబతి పానాగారే శక్తః, అలా మార్చుకోవచ్చుగా? ప్రచారాన్నిస్తే మార్చుకోవచ్చు అంటారు. అలా మారిస్తే సమాసం రాదండి. భ్రాంతిలో ఎందుకు పడేస్తారు? భ్రాంతిలో పడేయడానికే కదా ఈ వాక్యాన్ని ఏరి కూర్చి చాలా కష్టాలు పడి ఇలా పెట్టారు. వాక్య నిర్మాణం అలా అర్థం వస్తుంది కదా అనుకున్నాను. అర్థం అలా ఉండొచ్చండి, కానీ అక్కడ సమాస ప్రాప్తి అర్థం అలా రావచ్చు, సమాసం కుదరదు. అది మనం ఈ అక్షేషి సప్తమి షౌండహి అనే సూత్రం చూస్తున్నప్పుడు అప్పుడు మీరు ఒకసారి ఇదే డౌట్ గుర్తుపెట్టుకోండి, మీకు సమాధానం మీకు అప్పుడు తెలిసిపోతుంది. తర్వాత ఈ సమర్థ గ్రహణం అనే దానికి దీని తర్వాత వచ్చే అన్ని సూత్రాల్లోని సార్థక్యాన్ని చూపించారండి. దాని తర్వాత పదవిధి ఇది కిమ్ అని ప్రశ్న అండి. మాస్టర్ చెప్పండి. నిన్న చెప్పింది అధ్యారభ్యకి ఇత ప్రభృతి తతహ ఆరభ్య ఇలాంటి పదాలు నిన్న చెప్పాను అన్నకృష్ణ గారికి. అది ఇత ప్రభృతి అంటాం కదా, అధ్య ప్రభృతి కంటే ఇత ప్రభృతి అనే పదాలు అవునండి, అది ప్రముఖంగా ఉన్నాయి కదా క్షుణ్ణమైన ఇత ప్రభృతి తతహ ఆరభ్య. అవునండి, అంటే ఇత తతహ అనే పంచమలను అందరూ గమనిస్తున్నారు కదా. అవునండి, ఈ పదగ్రహణం అని తర్వాత ప్రశ్న అండి. అంటే సూత్రంలో సమర్థ పదవిధి అని లేకుండా సమర్థ విధి అనే చెప్పొచ్చు కదా. అంటే ఈ సమర్థ విధి అని చెప్పినట్లయితే ఏ విధైనా కూడా సామర్థ్యం ఉన్నప్పుడే వస్తుంది అనే అర్థం ఉంటుంది. అప్పుడు సామర్థ్యం లేనప్పుడు పదవిధి కాకుండా ఇంకే విధి కూడా రాదు అనే అర్థం వచ్చి ఉండేది. అప్పుడు వర్ణ విధి అంటే వర్ణనిధి ఎక్కడైతే ఉందో, సంధి కార్యాలు ఎక్కడైతే ఉన్నాయో అప్పుడు కూడా సామర్థ్యమే, సామర్థ్యం ఉంటేనే వస్తుంది, సామర్థ్యం లేనప్పుడు ఈ సంధి కార్యం కూడా రాదు అనే అర్థం వచ్చి ఉండేది.
ఆ అర్థం రాకుండా ఉండడం కోసం సంధి కార్య విషయంలో ఈ సామర్థ్యం అనేది లేకుండా ఉన్నా కూడా సంధి కార్యాలు వస్తాయి అని చెప్పడం కోసం పద పదం సూత్రంలో చెప్పాలి అని. ఆ వర్ణ విధో సమర్థ పరిభాష మా భూ అంటే వర్ణ విధులు యందు ఈ సమర్థ పరిభాష అనేది ఉపస్థితం కాకుండా ఉండడం కోసం పద విధి అనే చెప్పాలి అని. దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. తిష్టతు దధి అశానత్వం శాకేన అన్న. తిష్టతు దధి అనే దగ్గర ఈ తిష్టతు దధి అనే దధి ఉంచు ఉంచుగాక అశానత్వం శాకేన నువ్వు కూరతో పాటు తిను అని. ఇప్పుడు తిష్టతు దధి అశానత్వం శాకేన అనే దగ్గర దధి అనే దానికి అశాన అనే దానికి ఈ రెండింటికి కూడా సామర్థ్యం లేదు. ఏకార్థీభావ సామర్థ్యం అనేది లేదు. ఇలా లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ సంధి కార్యం వచ్చింది. సమాసాది కార్యాలు రావు కానీ ఇక్కడ సంధి కార్యం వచ్చి యనాదేశం వచ్చి దధ్యశాన అనయింది. ఒకవేళ పదపదం కనుక సూత్రంలో లేకపోయినట్లయితే ఈ దధ్యశాన అనే ఈ వర్ణ కార్యం కూడా రాకపోవలసి వచ్చేది అని. అలాగే నాకు ఇంకొక ఉదాహరణ. తిష్టతు కుమారి ఛత్రం హర దేవదత్త అని ఉన్నాయండి. తిష్టతు కుమారి ఛత్రం హర దేవదత్త అనే దగ్గర ఈ ఈ కుమారి శబ్దానికి ఛత్ర శబ్దానికి ఈ ఈ రెండింటికి కూడా సామర్థ్యం అనేది లేదు. ఏకార్థీభావ సామర్థ్యం అనేది లేదు. ఒకవేళ పద పదం కనుక సూత్రంలో లేకపోయినట్లయితే ఇక్కడ సుగాగమ రూప కార్యం కూడా రాకపోవలసి వస్తుంది. కాబట్టి సూత్రంలో పదపదం కనుక చెప్పినట్లయితే ఎక్కడైతే పదవిధులు ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సామర్థ్యం ఉంటేనే పదవిధి ఉంటుంది, సామర్థ్యం లేకపోతే పదవిధి ఉండదు అనే అర్థం ఉంటుంది. అప్పుడు సామర్థ్యం లేకపోయినా కూడా వర్ణ విధి రావచ్చు అనే అర్థం ఉంటుంది. కాబట్టి ఈ వర్ణ విధుల్లో సామర్థ్యం లేకపోయినా వస్తుంది అని చెప్పడం వల్ల ఇక్కడ తుగాగమం నిత్యంగా వస్తుంది అని చెప్పడం కుదురుతుంది. కాబట్టి కుమారి ఛత్రం అని సామర్థ్యం లేకపోయినా కూడా తుగాగమం నిత్యంగా వస్తుంది. కుమారి ఛత్రం తుగాగమం నిత్యం ఎలాగా? ఈ దీర్ఘాతన్ని దీర్ఘాత్ అనే దగ్గరికి పద బా అనేది అన్నిటిగా రాకల్పం కాదా? అది కాదండి. ఈ సమాసంలో అయితే వికల్పం అంటే దీర్ఘ దీర్ఘం కంటే నిత్యంగా వస్తుంది అనే అనేనండి. దీర్ఘం కంటే వికల్పం ఏమో చూడండి. లక్ష్మీ ఛాయ లక్ష్మీ ఛాయ అని దీర్ఘానికి వికల్పం. దీర్ఘాన వికల్పం లక్ష్మీ ఛాయ లక్ష్మీ ఛాయ అని పదాంతమైనటువంటి లక్ష్మీ అనే పదమే కదండి. లక్ష్మీ అనేది సమాసంలో మాత్రం పదం కదండి. లక్ష్మీ పదం కదా అది. అంటే వికల్పతోకైనా చెప్పండి. ఈ పదాంతాద్వ అనే సూత్రం చేత ఏదైతే వికల్పం వికల్పంగా తుగాగం వచ్చిందో ఆ తుగాగం అనేది పదవిధిలోనే ఉంటుంది అని ఈ పదమంజరి వాటిల్లో ఉంది. పదాంతాద్వాతంలోనే ఉంది. ఈ పదాంతాద్వ అనేది రావాలి అంటే పదవిధి ఎక్కడైతే ఉంటుందో అంటే సమాసాదుల్లో మాత్రమే ఈ పదాంతాద్వ అనే వికల్పం వస్తుంది. సమాసాదులు లేనప్పుడు దీర్ఘాత్ అనే నిత్యంగా తుక్కొస్తుంది అని చెప్తున్నారు. సమాసంలో మాత్రమే సమాసాది వృత్తుల్లో మాత్రమే పదాంతత్వ అనే వికల్పము. సమాసాదులు ఏమీ లేనప్పుడు కేవలం పదాంతత్వం ఉన్నప్పుడు దీర్ఘాత్ అనే సూత్రం చేత నిత్యంగా తుక్కనండి. ఇంకేమని చెప్తావు ఉదాహరణ? ఇప్పుడు కుమారి ఛత్రం అనండి. ఇక్కడ సమాసం లేదు. సమాసం లేదు కాబట్టి నిత్యంగా తుగాగం వచ్చింది కుమారి ఛత్రం అనేది. ఇప్పుడు సమాసంలో అయితే లక్ష్మీ ఛాయ లక్ష్మీ ఛాయ. ఈ పదాంతం కాదండి కుమారి అన్నప్పుడు పదాంతమేనండి. కానీ ఇక్కడ పదాంతానికి ఈ పదాంతాద్వా సూత్రంలో ఉన్న పద శబ్దాన్ని చేత పదవిధిలో ఉన్నటువంటి ఏదైతే పదమో దానికి అంతంగా ఉన్న దానికి అనే అర్థం తీసుకున్నారండి. సరేలేండి. కానివ్వండి మీకు స్పష్టత ఉంది. ఇక్కడ ఈ పదమంజరిలో ఒక వాక్యం ఇచ్చారండి. యస్తు పదాంతాద్వా ఇది వికల్పిత తుక్ సహా పదవిధాత్ అత్ర నభవతి
అంటే అంటే నాకు అర్థమైనది ఈ పదాంతార్థం అనే సూత్రం చేత వైకల్పిక తుగాగం ఏదైతే చెప్పారో అది ఎక్కడైతే సమాసాది పదవిధులు ఉంటాయో అప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ సమాసాదులు లేకపోవడం వల్ల ఇక్కడ ఈ పదాంతార్థం అనేది రాదు. దీర్ఘాత అనే సూత్రం చేత నిత్యంగా తుగాగం వచ్చి కుమారి ఛత్రం అనే ఉంటుంది అని దాని తర్వాత పదమంజరిలోనే ఇంకా కొంచెం వివరణ ఇచ్చారండి. అన్యతు యనాదేశ అనిత్య దుగ్భవతి అకార ప్రశ్లేషం వర్ణయంత పదాంతాద్వైతి వికల్పిక దుగ్భవతి వ్యాచస్య. అంటే యనాదేశం అనిత్యము దుగ్భవతి అనిత్య ఏంటండి యనాదేశం నిత్య దుగ్భవతి అని యనాదేశ అనిత్యశ్చ అంటే నిత్యం నిత్యంగా తుక్కు వస్తుంది అనాదేశం అనిత్యంగా అంటే నిత్యంగా రాదు అని అంటే సంహిత లేనప్పుడు రాదు అని అండి. అలాగదు 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 యనాదే అన్యతు యనాదేశ నిత్య అనిత్య అనిత్యశ్చ తుగ్భవతి అనే పదవిభాగం చేశారు అని చెప్తున్నారండి. అనిత్యశ్చ అనిత్యశ్చ తుగ్భవతి అనిత్యశ్చ తుక్ అంటే ఇప్పుడు పదాంతార్థం అనే దగ్గర పదాంత పద పదం చేత సమాసాది పదాలను ఆశ్రయించకుండా ఏ పదాన్నైనా తీసుకున్నప్పుడు కూడా వికల్పం వస్తుంది అనే పక్షంలో అనిత్య అనే పదవిభాగం ఇక్కడ ఈ కాశిక పంక్తిలో అని అండి. ఇక్కడ కాశిక పంక్తి ఏముందంటే కాశికలో పంక్తి తిష్టతు దధ్యశానత్వం శాఖేన తిష్టతు కుమారీ ఛత్రం హరదేవదత్తాత్ అని ఉంది. యనాదేశో నిత్యశ్చ తుగ్భవతి అని ఉందండి. యనాదేశో నిత్యశ్చ తుగ్భవతి అనే దగ్గర యనాదేశ అని పదవిభాగం చేసి అనిత్యశ్చ తుగ్భవతి అనే ఒక పాఠం ఉన్నది. అలాగే యనాదేశ నిత్యశ్చ తుగ్భవతి అనే పాఠం కూడా ఉన్నది. దీనిలో యనాదేశ అంటే నిత్యంగా యనాదేశం అనేది వస్తుంది. అనిత్యశ్చ తుగ్భవతి అంటే వికల్పంగా తుగాగం అనేది వస్తుంది అనే అనే అనిత్య అనే దానికి విభాగము అర్థము. ఇప్పుడు ఇప్పుడు ఈ అనిత్య అనే పక్షాన్ని తీసుకున్నట్లయితే పదాంతాద్వా సూత్రంలో ఉన్న పదపదం చేత పదవి అది సమస్త పదాలనే గ్రహించాలి అనే నియమం లేదు. ఏ పదాన్నైనా గ్రహించచ్చు. ఇప్పుడు యనాదేశ నిత్యశ్చ తుగ్భవతి అని కనుక చెప్పినట్లయితే యనాదేశం వస్తుంది, తుక్కు కూడా నిత్యంగా వస్తుంది. తుక్కు కూడా నిత్యంగా వస్తుంది అంటే పదవి పదాంతాద్వా అనే పదపదం చేత సమస్త పదాలని మాత్రమే తీసుకోవాలి, కేవల పదాలను తీసుకోకూడదు అని అర్థము అని ఇక్కడ పదమంజరిలో ఇచ్చారు. నిత్యం అనే తీసుకున్నారు కుమారి చిత్రం అన్నప్పుడు తుక్కు నిత్యంగానే. తర్వాత ఇక్కడ కాపుదాం అండి. తర్వాత ఈ సూత్రం రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్లో ఏమైనా పోస్ట్ చేయొచ్చండి, లేకపోతే ఇక్కడైనా అడగచ్చు. ఇక్కడ యనాదేశ నిత్య అన్నప్పుడు మరి శ్లేషం ఉండాలి కదండి. అవునండి, అది ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా వ్యాఖ్యానాల్లో వాళ్ళు వివరించారన్నమాట. అది ఉంటే కానీ అనిత్యం అనేది అర్థం రాదు మనకి. ఈ ఆకార ప్రశ్లేషలు ఇవన్నీ కూడా ఆధునికంగా చెప్తారండి. ఈ ఆకార ప్రశ్లేష చిహ్నాలన్నీ కూడా మనం లిపిని కొంచెం తేలికగా చేసుకోవడం అనేది ఒక చేసుకోవడం కోసం అనేది ఒక సిద్ధాంత పక్షం ఉందండి. ఈ ఆకార ప్రశ్లేషలు అవన్నీ ప్రాచీన కాలంగా ఈ చిహ్నాలు ఉన్నట్టుగా లేవు. అవగ్రహ అనే వ్యవహారం ఉంది, కానీ అవగ్రహ అనే దానికి రుప్రాతిశాఖ్యంలో ఈ వీటిల్లో అర్థం వేరుగా చెప్తాను. ఈ అవగ్రహ అది కాదు, అది ఒకసారి మళ్ళీ నేను చూసి చెప్తాను దాని గురించి. ఇంతకు ముందు అవగ్రహ అంటే వ్యవధానం అన్నారు అంతే. ఇక్కడికి ఆపుదామండి, తర్వాత చూద్దాం. రేపు చూద్దాం. శుభామంత్రితే పరాంగవత్సరాలు.